ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. శ్రీమద్ భాగవతం మొదటి స్కందం 10వ అధ్యాయం. శ్రీకృష్ణ భగవానుడి ద్వారకాగమనం. మనం నిన్న 15 శ్లోకాలు చదువుకున్నాము. ముందుగా మొదటి 6 శ్లోకాల్లో మనకేం చెప్పారు? ధర్మరాజు యొక్క పాలనలో రాజ్యం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనము చూసాము. ఆ తరువాత శ్రీకృష్ణ భగవానుడు నిష్క్రమిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సందర్భం మొత్తం కూడా మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాము. అయితే శుద్ధ భక్తుల సాంగత్యంలో శ్రీకృష్ణ భగవానుడిని ఎప్పుడైతే మనము సేవిస్తామో అప్పుడు మనము దుస్సాంగత్యాన్ని కూడా వదిలిపెట్టేసి భక్తియుత సేవ చేయడానికి మాత్రమే మనము మొగ్గు చూపుతాము. అది బుధజనులు అంటే తెలివిగల వాళ్ళు చేసేటువంటి పని అనేటువంటి దాన్ని చూసాము. అయితే శ్రీకృష్ణ భగవానుడు బయలుదేరుతున్నారు. బయలుదేరుతున్నటువంటి సమయంలో ఆయన ముందు ధర్మరాజు దగ్గర మోకరిల్లి ఆయన ధర్మరాజుకి ప్రణమిల్లి పర్మిషన్ తీసుకోవడం అనేటువంటిది జరిగింది. అది శ్రీకృష్ణ భగవానుడి యొక్క కర్మ అలా ఉంది. అంటే శ్రీకృష్ణ భగవానుడు పెద్దల్ని ఎలా గౌరవించేవారు అనేటువంటి విషయం మనం అక్కడ చూసి తెలుసుకుందాం. సో ధర్మరాజు చాలా పెద్దవాడు కృష్ణుడి కంటే, అందుకనే ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి ఆయన యొక్క అనుమతి తీసుకొని ఆయన రథం మీద ఆరోహించి బయలుదేరడం అనేటువంటిది జరిగింది. సో అక్కడ మనం భాష్యంలో చూసాము మిగిలినటువంటి పాండవులతో ఎలా ప్రవర్తించారు అనేటువంటి విషయం. ఆ తర్వాత ఆల్మోస్ట్ శ్రీకృష్ణ భగవానుడితో సన్నిహిత సంబంధం ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా భగవంతుడి యొక్క విరహాన్ని, శ్రీకృష్ణుడి యొక్క విరహాన్ని వాళ్ళు తట్టుకోలేకపోయారు. అందరూ కూడా మూర్ఛితులైనటువంటి వాళ్ళు అయిపోయారు అని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఆ తర్వాత ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనము గమనించాము. అక్కడ ఉన్నటువంటి స్త్రీలు, అంతఃపుర కాంతలు అందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడు బయలుదేరుతుంటే వాళ్ళు విరహంతో తట్టుకోలేక వాళ్ళకి కన్నీళ్లు వస్తున్నాయి. కానీ వాళ్ళు ఆ కన్నీళ్లని బలవంతంగా ఆపుకుంటున్నారు. ఎందుకు ఆపుకుంటున్నారు అంటే శ్రీకృష్ణ భగవానుడు బయలుదేరేటువంటి సమయంలో కన్నీరు కార్చటము అనేటువంటిది అమంగళకరము అని వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడు వెళ్ళేటప్పుడు సంతోషంగా నవ్వుతూ సాగనంపాలి అని అనుకున్నారు. కాబట్టి వాళ్ళు ఆ కన్నీళ్ళని ఆపుకున్నారు. అంటే భగవత్ సేవ అనేటువంటి దానికి ఎలాంటి మన భావాలు కూడా అనంతరాయం కలిగించకూడదు. అక్కడ ఉన్నటువంటి అంతఃపుర కాంతలందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడికి వీడ్కోలు చెప్పడము అనేటువంటి కర్మ ఆగిపోకూడదు. అందుకని వాళ్ళందరూ కూడా వాళ్ళకు వస్తున్నటువంటి కన్నీళ్ళని బలవంతంగా ఆపుకున్నారు. వాళ్ళ భావాన్ని కూడా ఆపుకున్నారు. ఇక్కడ మనం కొంచెం తత్వాన్ని కూడా మనము చెప్పుకోవడం అనేటువంటిది జరిగింది. భక్తియుత సేవ చేసేటప్పుడు, మనం చాంటింగ్ చేసేటప్పుడు కానీ, భగవంతుడు దర్శనం చేసుకునేటప్పుడు కానీ, లేకపోతే శుద్ధ భక్తుల్ని కలిసినప్పుడు కానీ మనలో భావోద్వేగాలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. ఇలాంటి భావోద్వేగాలతోటి మనం మన యొక్క డివోషనల్ సర్వీస్ ఏదైతే ఉంటుందో, భక్తియుత సేవ ఏదైతే ఉంటుందో అది ఆగకూడదు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో, అలాంటి సందర్భాలలో మన భావాలని బలవంతంగా నిలుపుకొనైనా సరే మన భక్తియుత సేవను కంటిన్యూ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. మనకు ఒకసారి రామానందరాయలు చైతన్య మహాప్రభుని కలవడానికి వచ్చినప్పుడు కూడా చైతన్య మహాప్రభు రామానందరాయుని చూసి, రామానందరాయ చైతన్య మహాప్రభుని చూసి భావోద్వేగులైతారు. రోమాంచితమవుతుంది. ఒకళ్ళని చూసి ఒకళ్ళు కన్నీటిని ఆపుకోలేకపోతారు. కానీ బలవంతంగా వాళ్ళ భావాలన్నింటినీ ఆపుకున్నారు. ఎందుకంటే అక్కడ ఇంకా చాలా మంది భక్తులు ఉన్నారు. వాళ్ళందరి ముందు వీళ్ళిద్దరు భావోద్వేగంలో ఉంటే అది అక్కడ జరుగుతున్నటువంటి భక్తియుత సేవకి అంతరాయం కలుగుతుంది అని చెప్పేసి వాళ్ళ యొక్క భావాలను కూడా వాళ్ళు కంట్రోల్ చేసుకోవడం అనేటువంటిది జరిగింది. కాబట్టి భక్తిలో మనము విగ్రహాన్ని మనము అర్చా విగ్రహాన్ని దర్శనం చేసుకున్నప్పుడు కూడా ఒక్కొక్కసారి మనకి కన్నీరు వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి చాంటింగ్ చేసేటప్పుడు కన్నీరు వస్తూ ఉంటుంది. కానీ మనం దాన్ని కంట్రోల్ చేసుకొని మళ్ళీ మనం చాంటింగ్ ని కంటిన్యూ చేయాలి. ఇది భక్తియుత సేవలో మనకు వచ్చేటువంటి భావాలను మనం ఏ విధంగా నిలుపుకోవాలి అనేటువంటి విషయానికి
ఇక్కడ అంతఃపుర కాంతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చినటువంటి కన్నీటిని ఏ విధంగా నిలుపుకున్నారు, బలవంతంగా ఆపుకున్నారు అనేటువంటి విషయం చూస్తే మనకి అర్థమవుతుంది. సో ఆ తర్వాత హస్తినాపుర రాజప్రాసాదం నుంచి శ్రీకృష్ణ భగవానుడు నిష్క్రమిస్తున్నటువంటి సమయంలో గౌరవార్థంగా చాలా ఘనమైనటువంటి వీడ్కోలు పలుకుతూ అక్కడ మృదంగము, డోలు, నగార, దందుబి, దుందుబి అలాంటి వివిధ డోలు వాయిద్యాలను వాయించడం అనేటువంటిది జరిగింది. వీణ, మురళి వాయిద్యాలు, గోముఖము, భేరి మొదలగున్నటువంటి వాడిని అన్నిటినీ కూడా సంయుక్తంగా మోగించడము అనేటువంటిది జరిగింది. అంటే భగవంతుడికి ఘనమైనటువంటి వీడ్కోలని పలుకుతున్నారు హస్తినాపుర వాసులు. ఓకే, తర్వాత 16వ శ్లోకంలో ఇంకా ఏముందో చూద్దాం. రమేష్ ప్రభుజీ, ప్రాసాద శిఖరారూఢ కురు నార్యో దిదృక్షయ. ప్రాసాద శిఖరారూఢ కురు నార్యో దిదృక్షయ. పౌరుషః కుసుమై కృష్ణం ప్రేమ వీడాస్మితే క్షణం. వృషుః కుసుమై కృష్ణం ప్రేమ వీడాస్మితే క్షణాః. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ ప్రేమ పూర్వకమైన కృష్ణ దర్శన అభిలాషచే కురునారీ గణము రాజప్రసాదపు ఉపరి భాగమును చేరి ప్రేమ లజ్జా పూర్వకముగా మందహాసం చేస్తూ శ్రీకృష్ణునిపై పుష్పవృష్టి కురిపించిరి. ఓకే, సో అక్కడ ఉన్నట్టు కురినారీ జనము అంటే కురు వంశంలో ఉన్నటువంటి స్త్రీలందరూ, అంటే వాళ్ళందరూ ఎవరై ఉంటారు ఇప్పుడు కౌరవుల యొక్క, కౌరవులందరూ కూడా యుద్ధంలో చనిపోయారు, యుద్ధంలో చనిపోయినటువంటి కౌరవ స్త్రీలందరూ కూడా ఇప్పుడు అనాథలైపోయారు, వాళ్ళందరూ కూడా హస్తినాపురంలో, హస్తినాపుర రాజప్రసాదంలోనే ఉంటారు. అంటే ఇప్పుడు దుర్యోధనుడు, దుశ్యాసనుడు, ఇంకా కౌరవుల యొక్క భార్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ, ఇంకా కురు నారీగణం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కృష్ణుడి మీద ప్రేమాభిమానాలు ఉన్నాయి. కృష్ణుడు బయలుదేరుతున్నటువంటి సమయంలో వాళ్ళు కూడా వీడ్కోలు పలకడం కోసం వాళ్ళు ఏం చేశారు, రాజప్రాసాదపు ఉపరి భాగం వైపుకు చేరారు, అంటే మేడ మీద ఎక్కేశారు. మేడ మీద ఎక్కి వాళ్ళు ప్రేమ లజ్జాపూర్వకంగా మందహాసముగా శ్రీకృష్ణ భగవానుడి మీద పూల వర్షాన్ని కురిపిస్తున్నారు. అంటే వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు, వాళ్ళు కూడా శ్రీకృష్ణ భగవానుడికి వీడుకోలు పలుకుతున్నారు. అయితే ప్రత్యేకించి ఇక్కడ ఏం చెప్తున్నారు, ప్రేమ లజ్జ. ఒక స్త్రీకి అలంకారము ప్రేమ, ఒక స్త్రీకి అలంకారము సిగ్గు. ఈ సిగ్గు అనేటువంటిది ఉంటేనే ఆ స్త్రీ అందంగా ఉంటుంది. సిగ్గును విడిచినటువంటి స్త్రీలు అందంగా ఉండరు. ఇంకొకటి, సిగ్గుపడేటువంటి స్త్రీకి గౌరవం అనేటువంటిది కూడా లభిస్తుంది. అంతేకాని అర్ధనగ్నంగా సిగ్గు లేకుండా బజార్లో తిరిగేటువంటి స్త్రీలను ఎవరూ గౌరవించరు. ఎవరైతే సిగ్గుతో స్త్రీ ఎలా ఉండాలో అలా ఉంటారో అలాంటి వాళ్ళకి అతి గౌరవనీయుడైనటువంటి పురుషుడు కూడా గౌరవిస్తాడు. అందుకనే స్త్రీకి అనేటువంటిది లజ్జ అలంకారం లాంటిది. స్త్రీలు అలానే ఉండేవాళ్ళు, ఇప్పుడు సంస్కృతి మారిపోయింది, ఇప్పుడు అర్ధనగ్నంగా ఉన్నారు. అలా ఉండడం మనకి గౌరవం పెరుగుతుంది అని అనుకుంటున్నారు, కానీ గౌరవం పెరగదు. అలాంటి స్త్రీలని చూసినటువంటి పురుషులు గౌరవించరు. ఎవరైతే సిగ్గుతో తలదించుకొని ఉంటారో స్త్రీలు, అలాంటి వాళ్ళకి గౌరవం అనేటువంటిది పురుషులలో గౌరవనీయుడైనటువంటి పురుషుడు కూడా ఇస్తాడు అని మనకి శ్రీల ప్రభుపాదుల వారు తన భాష్యంలో తెలియజేస్తున్నారు. కాబట్టి మనము భారత సంస్కృతిని, సాంప్రదాయాన్ని మనం మర్చిపోకూడదు. సో ఒక స్త్రీ ఎలా ఉండాలి అనేటువంటి విషయం మనకి సంస్కృతిలో తెలియజేయబడిందో ఆ విధంగానే మనము స్త్రీలందరూ కూడా ఉండడానికి ప్రయత్నం చేయాలి, అప్పుడు ఆ స్త్రీలు గౌరవనీయులు అవుతారు. అయితే ఇక్కడ ఈ కురువంశపు స్త్రీలందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడికి మందహాసం చేస్తూ పూల వర్షాన్ని కురిపించారు. తర్వాత సునీత మాతాజీ, సీతాతపత్రం జగ్రాహ ముక్తాధామ విభూషితం. సీతాతపత్రం జగ్రాహ ముక్తాధామ విభూషితం. రత్నదండం గుడాకేశః ప్రియః ప్రియమ ప్రియతమస్యః. రత్నదండం గుడాకేశః ప్రియః ప్రియతమస్యః. హరే కృష్ణ ప్రభుజీ, భావము
ఆ సమయమున పరమ యోధుడును గుడాకేశుడును పరమ ప్రియతముడైన శ్రీకృష్ణుని ప్రియ సఖుడను అర్జునుడు ముత్యపుటంచులతో విభూషితమై రత్నదండమును కలిగినట్టు ఛత్రమును పట్టెను. హరే కృష్ణ ప్రభుజీ. సో అర్జునుడికి ఏ కొద్దిపాటి సేవ చేసేటువంటి అవకాశం వచ్చినా కానీ అర్జునుడు వదిలిపెట్టలేదు. అది కూడా శ్రీకృష్ణ భగవానుడికి సేవ. శ్రీకృష్ణ భగవానుడు వెళ్తూ ఉంటే దారి పొడుగున శ్రీకృష్ణ భగవానుడికి ఛత్రం పట్టారు అర్జునుడు. ఆ అర్జునుడు పట్టినటువంటి ఛత్రం ఎలా ఉంది అనేటువంటి వర్ణన ఇక్కడ జరుగుతుంది. ముచ్చపు అంచులతో విభూషితమైనటువంటి ఛత్రం, రత్న దండములు కలిగినటువంటి ఛత్రం. అంటే ఆ ఛత్రానికి, అంటే గొడుగు, ఆ గొడుగుకి ఉన్నటువంటి కడ్డి రత్నాలతో పొదగబడి ఉంది. ఆ ఛత్రానికి ఉన్నటువంటి చుట్టూతో ఉన్నటువంటి గొడుగు అంచులు ముత్యాలతో పొగడబడ్డాయి. ఇది ఒక ఛత్రము ఉన్నటువంటి విధానం. అంటే ఒకప్పుడు వాళ్ళు వస్తువులను ఎలా ఉండేవి, భగవంతుడి సేవలో ఉపయోగించేటువంటి వస్తువులు ఇంకా ఎలా ఉండేవి అనేటువంటివి మనకి ఇక్కడ అర్థమవుతుంది. వాళ్ళు బంగారంతో, వెండితోటి, ముత్యాలతోటి, పగడాలతోటి అలదబడినటువంటి వస్తువులని భగవత్ సేవలో ఉపయోగించేవాళ్ళు. ఇప్పుడు మారిపోయింది, ట్రెండ్ మారిపోయింది. ఇలా విలువైనటువంటి లోహాలతో తయారు చేయబడినటువంటి వస్తువులను వాడేటువంటి ట్రెండ్ పోయి ఇప్పుడు ఏ ఇత్తడో, రాగో అలాంటి వస్తువులను వాడుతూ వచ్చారు. ఆ తర్వాత అది కూడా పోయి తర్వాత స్టీల్ సామాన్లు వాడుతున్నారు. ఇప్పుడు అది కూడా పోయింది. డిస్పోజబుల్ పేపర్ కప్పులు, పేపర్ ప్లేట్లు, లేకపోతే ఏదైనా సరే ఒకసారి వాడి పారేసేటట్టు అలాంటివి మనం ఇప్పుడు వాడుతున్నాం. అంటే మనలో ఉన్నటువంటి సేవా భావము అనేటువంటిది ఏ రకంగా తగ్గుతూ వస్తుంది అనేటువంటిది మనకి ఇప్పుడు అర్థమవుతుంది. సో ఒకప్పుడు రాజు రాజప్రాసాదంలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే వాళ్ళ శక్తి కొలది, ఇంతకుముందు సేవ చేసేటువంటి వాళ్ళు కూడా వాళ్ళ శక్తి కొలది భగవంతుడి సేవ కోసం ఉపయోగించేటువంటి వస్తువులని అంత విలువైనటువంటి వస్తువులుగా వాళ్ళు చేయడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు మనము ప్లాస్టిక్, పేపరు అలాంటివి మనం వాడుతున్నాం. నెక్స్ట్, సో ఇక్కడ ఏం చేశారు అర్జునుడు, గూఢాకేశ అంటే నిద్రను జయించినటువంటి అర్జునుడు. అర్జునుడు ఇక్కడ ప్రియతమ గురువు, తర్వాత సన్నిహిత సంబంధాన్ని కలిగినటువంటి శ్రీకృష్ణ భగవానుడు బయలుదేరుతుంటే ఆయనకి ఛత్రం పట్టుకొని ఆయనకి అక్కడ సేవ చేయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ మళ్ళీ శ్రీమాతాజీ, ఉద్ధవ సాధ్యకిశ్చైవ వ్యజనే పరమద్భుతే. ఉద్ధవ సాధ్యకిశ్చైవ వ్యజనే పరమద్భుతే. వికీర్యమాణ కుసుమై రేజే మధుపతి పది. వికీర్యమాణ కుసుమై రేజే మధుపతి పది. ఉద్ధవుడు సాత్యకి ఇరువురును అలంకృతములైన చామరములచే శ్రీకృష్ణుని విసరసాగిరి. మధుపతి అయిన శ్రీకృష్ణ భగవానుడు వెదజల్లబడిన పుష్పములపి ఆసీనుడే దారి పొడుగున వారి సేవలను వందెను. హరే కృష్ణ ప్రభు. సో ఉద్ధవుడు సాత్యకి, ఉద్ధవుడు ఎవరు? ఉద్ధవుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క ద్వారకలో, ద్వారకలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆస్థానం మినిస్టర్. సాత్యకి ఆయన యొక్క సేనాధిపతి. వీళ్ళిద్దరూ కూడా చామరులతో శ్రీకృష్ణ భగవానుడికి విసురుతూ ఉన్నారు. ఇంకా దారి పొడుగునా శ్రీకృష్ణ భగవానుడు వెళ్తున్నటువంటి దారి పొడుగునా కూడా పువ్వుల వర్షం కురిపించేశారు. ఆ పువ్వుల మీద దారి పొడుగున సేవలను, పువ్వుల మీదనే వెళ్తూ దారి పొడుగున సేవలను పొందుతూ ఉన్నారు శ్రీకృష్ణ భగవానుడు. నెక్స్ట్ 19, గౌరీమాత. అశ్రూయంతా శిశ సత్యాధిజేరిత. అశ్రూయంత శిశ సత్ర తత్ర ద్విజేరితః. నాను రూపాను రూపాశ్చ నిర్గుణస్య గుణాత్మనః. నాను రూపాను రూపస్య నిర్గుణస్య గుణాత్మనః. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ప్రస్తుతము మానవునిగా పాత్ర పోషణము చేయుచున్న పరమ పురుషునికే వసకబడుచున్నందున శ్రీకృష్ణునకు కూర్చున్నటువంటి ఆశీర్వాదములు ఉపయుక్తములు గాని అనుపయుక్తములు గాని కాకున్నవని అచ్చటచ్చట వినవచ్చను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, ఇక్కడ చూడండి, నిర్గుణస్య గుణాత్మనః అని అన్నారు. రెండవ లైన్ లో చూడండి శ్లోకం, నాను రూపాను రూపాశ్చ నిర్గుణస్య గుణాత్మనః. శ్రీకృష్ణ భగవానుడు గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు.
శ్రీకృష్ణ భగవానుడు నిర్గుణుడు. నిర్గుణుడు అంటే ఎవరు నిర్గుణుడు? కేవలం భగవానుడు మాత్రమే నిర్గుణుడు, మిగిలిన ఎవరైనా సరే నిర్గుణుడు కాదు. ప్రత్యేకించి భౌతిక విశ్వంలో ఉన్నటువంటి ఎవరైనా సరే నిర్గుణుడు కాడు. నిర్గుణుడైనటువంటి భగవానుడు ఈ భౌతిక విశ్వంలో ఒక మానవుడిలా జన్మించారు. ఒక మానవుడిలా జన్మించారు అనేటువంటి పదం ఇక్కడ ఎక్కడ వచ్చింది? గుణాత్మనః. గుణాత్మనః అంటే గుణాల ప్రభావంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరు అంటే మానవుడు. ఒక మానవుడుగా అవతరించారు అనేటువంటి విషయానికి నిర్గుణుడైనటువంటి భగవానుడు గుణాత్మనః అంటే మానవుడుగా జన్మించారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇక్కడ ఎందుకు భగవంతుణ్ణి నిర్గుణుడు గుణాత్మనః అని రెండు పదాలని ఉపయోగించి చెప్పారు అనంటే, ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి సేవలను తీసుకున్నారు. అర్జునుడు ఛత్రం పట్టుకున్నారు, ఇంకా మిగిలిన వాళ్ళు అక్కడ పూల పూల వర్షం కురిపిస్తున్నారు, పూల మీద నడిపిస్తున్నారు. ఇంకా ఉద్ధవుడు సాత్తికి చామరలు విసురుతున్నారు. మరి అలాంటి సేవలు అందుకుంటున్నటువంటి శ్రీకృష్ణ భగవానుడికి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు కూడా ఆయనకి ఆశీర్వాదాలు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అది ఒక సంస్కృతి. పూర్ణకుంభ ఆహ్వానమైన పూర్ణకుంభ వీడుకోలైనా కానీ ఇలా జరుగుతుంది. వేద మంత్రాలను ఉచ్చరిస్తూ బ్రాహ్మణులు శ్రీకృష్ణ భగవానుని ఆశీర్వదిస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. అంటే మరి శ్రీకృష్ణుడు భగవానుడు, ఒక భగవానుడు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి బ్రాహ్మణులతోటి ఆశీర్వాదాలు అందుకోవడం ఏంటి? ఇది ఉపయుక్తంగా లేదు. అందుకనే ఇక్కడ నిర్గుణస్య గుణాత్మన అన్నారు. ఒక భగవంతుడు అనేటువంటి భావనలో కనుక చూసినట్లయితే బ్రాహ్మణులు శ్రీకృష్ణ భగవానుని ఆశీర్వదించడం అనేటువంటిది కరెక్ట్ కాదు. కానీ నిర్గుణస్యుడైనటువంటి భగవానుడు ప్రస్తుతం భౌతిక విశ్వంలో మానవుడిగా అవతరించి ఉన్నారు కాబట్టి ఒక మానవుణ్ణి అంటే అదిలో అది కాకుండా ఒక క్షత్రియుణ్ణి బ్రాహ్మణుడు ఆశీర్వదించటము అనేటువంటిది ఉపయుక్తమైనటువంటి విషయమే, కరెక్ట్ విషయం. అంటే ఒక ఒక భావంలో చూస్తే అది కరెక్ట్ కాదు, ఇంకొక భావంలో చూస్తే అది కరెక్టే. అంటే ఇక్కడ వీళ్ళు ఈ బ్రాహ్మణులు శ్రీకృష్ణ భగవాను భగవంతుడి స్థాయిలో చూడట్లేదు, వీళ్లతో సమానమైన ఒక క్షత్రియుడుగా చూస్తున్నారు. పంచ పాండవులకి సహాయం చేయడానికి వచ్చినటువంటి ద్వారక నుంచి వచ్చినటువంటి ఒక క్షత్రియుడుగా భావించి ఆ క్షత్రియుడికి ఎలాంటి గౌరవాన్ని ఇవ్వాలి, ఎలాంటి ఆశీర్వాదం ఇవ్వాలి, ఒక బ్రాహ్మణుడిగా వాళ్ళు చేయాల్సినటువంటి పని ఏంటి ఒక క్షత్రియుడిని వీడుకోలు పలికేటప్పుడు, అలాంటి కర్మలు వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి భగవానుడే అయినా కానీ మీరు చూస్తే బృందావనంలో భగవంతుడు తన పూర్తి శక్తి సామర్థ్యాలని ఉపయోగించి నేను భగవంతుడు అనేటువంటి స్థాయిలో ఉండరు. ఒక కృష్ణుడితోటే ఇలాంటి ఒక బంధం అనేటువంటిది సాధ్యమవుతుంది. విష్ణువుతోటి ఇలాంటి బంధం అనేటువంటిది సాధ్యం కాదు. విష్ణువు ఎప్పటికీ కూడా ఉన్నతంగానే ఉంటారు, భక్తులతోటి భక్తిని అందుకుంటారు, సేవని అందుకుంటారు. భక్తులకి సేవ చేయటం అనేటువంటిది విష్ణు తత్వంలో లేదు, ఓన్లీ కృష్ణతత్వంలోనే ఉంది. కృష్ణుడు ఏం చేస్తారు అంటే విష్ణువు భక్తులతోటి సేవలు అందుకున్నప్పుడు చాలా ఆనందపడతారు, కానీ కృష్ణుడు భక్తులకి సేవ చేసినప్పుడు ఆనందపడతారు. విష్ణువు ఎప్పుడైతే భక్తులు తన పాదపద్మాలని ఆశ్రయిస్తారో అప్పుడు విష్ణువు ఆనందపడతారు. ఎప్పుడైతే భక్తుల ఆశ్రయంలో కృష్ణుడు ఉంటారో అప్పుడు కృష్ణుడు ఆనందపడతారు. అందుకనే ఆయన నందా యశోదల యొక్క ఆశ్రయంలో ఉన్నారు. నంద యశోదల ఆశ్రయంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు చాలా ఆనందంగా ఉన్నారు. అందుకనే ప్రపంచాన్ని కంట్రోల్ చేసే అన్ని విశ్వాలని నియంత్రించేటువంటి శ్రీకృష్ణ భగవానుడు యశోదామాత నియంత్రణలోకి వచ్చారు. అంటే ఒక భక్తుడి నియంత్రణలో ఉన్నటువంటి భగవానుడు చాలా ఆనందంగా చాలా ప్లెజర్ని అనుభవిస్తూ ఉంటారు. అది శ్రీకృష్ణ భగవానుడి యొక్క అవతారంలో మాత్రమే సాధ్యమవుతుంది తప్ప మీరు ఇలా ఏ అవతారంలోనూ అలాంటి లేదు. కాబట్టి భగవంతుడు ఈ భౌతిక విషయంలోకి వచ్చినప్పుడు అంటే ఒక మానవ రూపం తీసుకొని వచ్చినప్పుడు ఏ విధంగా అయితే నంద యశోదల ఆశ్రయంలో ఉన్నాడో
అలానే ఇప్పుడు కూడా అక్కడ నేను భగవానుని అని అంటే తన స్థాయిని తగ్గించుకున్నారు. ఎందుకంటే భక్తులతోటి సేవలు పొందడం కోసం, భక్తులకి సేవ చేయడం కోసం. అది భగవంతుడు అలా తన యొక్క భావాలని పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అలా జరిగినప్పుడు ఇద్దరు భక్తులు ఆనందపడతారు, భగవంతుడు ఆనందపడతారు. కాబట్టి భగవంతుడు అనేటువంటి ఒక విభూతిని చూపించుకునేటువంటి విధంగా శ్రీకృష్ణ భగవానుడు లేరు కాబట్టి, అందుకనే శ్రీకృష్ణ భగవాను చూసి చాలా మంది మూర్ఖులు ఏమనుకుంటారు అని అంటే మనతో సమానమైనటువంటి వ్యక్తి, కాకపోతే కొన్ని ఏవో అద్భుతమైనటువంటి శక్తులను కలిగి ఉన్నాడు అని అనుకుంటారు. అవజహానాంతి మాం మూఢాం. ఓకే, ఎవరైతే మూడులో వాళ్ళు మాత్రమే శ్రీకృష్ణ భగవాను సర్వసామాన్యమైనటువంటి వ్యక్తిగా భావిస్తారు అని మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా తానే తెలియజేశారు. ఓకే, కాబట్టి ఇక్కడ భగవంతుడు తన యొక్క పూర్తి శక్తి సామర్థ్యాలను ఏమి చూపించట్లేదు కాబట్టి అక్కడ ఒక క్షత్రియుడుగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి బ్రాహ్మణులందరూ శ్రీకృష్ణ భగవానుడికి ఆశీర్వాదాలు ఇస్తున్నారు అని మనకి ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు సూత గోస్వామి. నెక్స్ట్ 20 అన్నపూర్ణ మాతాజీ. అన్యోన్యమాసీత్ సంజల్ప ఉత్తమ శ్లోక చేతసాం. అన్యోన్యమాసీత్ సంజల్ప ఉత్తమ శ్లోక చేతసాం. కౌరవేంద్ర పురస్త్రీణాం సర్వశ్రుతి మనోహరః. కౌరవేంద్ర పురస్త్రీణాం సర్వశ్రుతి మనోహరః. ఉత్తమ శ్లోకుడైన శ్రీకృష్ణ భగవానుని దివ్య గుణముల ఆలోచన ఎందు సంలగ్నమైన స్త్రీలు హస్తినాపుర గృహోపరిభాగములపై అతనిని గూర్చి చర్చించుట మొదలెడిరి. ఆ సంభాషణము వేదమంత్రముల కన్నను మనోహరముగా నుండెను. హరే కృష్ణ. హరే కృష్ణ. ఉత్తమ శ్లోకుడైనటువంటి శ్రీకృష్ణ భగవాను, అంటే శ్రీకృష్ణ భగవాను కీర్తించటానికి మన దగ్గర సామాన్యమైనటువంటి పదాలు సరిపో. మామూలుగా అయితే శ్రీకృష్ణ భగవానుని కీర్తించేటువంటి శ్లోకం ఏదైతే ఉంటుందో అది ఉత్తమ శ్లోకం. అలాంటి ఉత్తమ శ్లోకుడైనటువంటి శ్రీకృష్ణ భగవాను వీడ్కోలు పలకడం కోసం ఆయన దివ్యమైనటువంటి గుణములను ఆలోచిస్తూ శ్రీకృష్ణ భగవానుడికి వీడ్కోలు పలుకుతూ హస్తినాపుర స్త్రీలందరూ కూడా ఆ యొక్క గృహ ఉపరిభాగాలపైకి వచ్చేసారు. వచ్చేసి వాళ్ళల్లో వాళ్ళు శ్రీకృష్ణ భగవానుడి యొక్క గుణాల గురించి, శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలల గురించి, శ్రీకృష్ణ భగవానుడి గురించి చర్చిస్తూ ఉన్నారు. ఈ చర్చ ఎలా ఉందంట, వేద మంత్రాల కంటే కూడా మనోహరంగా ఉంది. అంటే సో ఎప్పుడైనా సరే వేద మంత్రాలు అనేటువంటివి భగవంతుని కీర్తించడానికి ఉపయోగిస్తారు. అలాంటి వేద మంత్రాల కంటే కూడా మనోహరంగా ఉండేటువంటి పలుకులు మరి ఇక్కడ హస్తినాపుర కాంతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ యొక్క ప్రాకారాల మీద నిలబడి పలుకుతున్నప్పుడు వాళ్ళ మాటలు వేద మంత్రాల కంటే కూడా మనోహరంగా ఉన్నాయి అని అంటారు. అంటే భగవంతుడు వేద మంత్రాలకి కూడా ప్రసన్నులు అవరేమో కానీ భక్తులు కీర్తించేటువంటి కీర్తనలకి ప్రసన్నులు అవుతారు. భక్తులు సామాన్యమైనటువంటి వేద మంత్రాలలా పలకకపోయినా మామూలు మాటల్లా మాట్లాడినా కానీ అవి వేద మంత్రాల కంటే గొప్ప మాటలు అవుతాయి ఎప్పుడైతే వాళ్ళు శుద్ధ భక్తితో భగవంతుడి గురించి చర్చ చేస్తారు. ఇలాంటి చర్చ వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి? ఇలాంటి చర్చ వల్ల మనకి శ్రీకృష్ణ భగవాను 4వ అధ్యాయం 9వ శ్లోకంలో చెప్పారు. ఏం చెప్పారు? జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వత త్యక్త్వా జయం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. సో ఏమవుతుంది, ఎప్పుడైతే మనం శ్రీకృష్ణ భగవానుడి యొక్క జన్మ గురించి, శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలల గురించి చర్చిస్తామో అప్పుడు మనకి మన పవిత్రత అనేటువంటిది జరుగుతుంది, మనకి పవిత్రత జరుగుతుంది. కృష్ణ భగవానుడిని కీర్తించడం అనేటువంటిది మనకే లాభం, మన పవిత్రత జరుగుతుంది. అప్పుడు మళ్ళీ మనం ఈ శరీరాన్ని త్యజించిన తరువాత తిరిగి మళ్ళీ మనము ఇంకొక శరీరాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. అది అంత లాభాన్ని మనకి చేకూరుస్తుంది. కాబట్టి ఉత్తమ శ్లోకుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క చర్చ అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి హస్తినాపుర కాంతలు చేస్తున్నారు. ఆ చర్చ ఎలా ఉంది అని అంటే వేద మంత్రాల కంటే కూడా చాలా గొప్పగా ఉంది. నెక్స్ట్ 21 రాధారాణి మాతాజీ. సవై కిలాయం పురుష పురాతనో. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు.
सवैकिलाया पुरुषः पुरातो पुरातनो एक आसीद विशेष आत्मनि या एक आसीद विशेष आत्मनि अग्रे गुणेभ्यो जगदात्मनीश्वरे अग्रे गुणोभ्यो जगदात्मनीश्वरे निमीलितात्मं निशुप्त शक्तिषु निमीलितात्मं निशि निशिष्टुषि सुप्त शक्तिषु వారిట్లు పలికిరి మనము నిశ్చితముగా స్మరించు ఆది పురుషుడు ఇతడే ప్రకృతి త్రిగుణముల సృష్టికి పూర్వము ఇతడొక్కడే నిలిచి ఉండెను ఆదిదేవుడైన కారణమున ఇతనే ఇతని అందే సమస్త జీవులు రాత్రి సమయమున నిద్రించు వారి వలె చేతనారహితులై లీనమగుదురు. ఓకే, సో భగవంతుడి యొక్క గొప్పతనం గురించి మాట్లాడుతున్నారు. శ్రీకృష్ణ భగవానుడు వీధుల మీదుగా వెళ్తూ ఉంటే ఆ వీధి ప్రాకారాల మీద ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు తమలో తాము. వాళ్ళ మాటలు వేద మంత్రాల్లో ఉన్నాయి. ఏమిటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు? అంత వేద మంత్రాల్లో అనిపించేటువంటి వాళ్ళ మాటలు ఏమిటి అని అంటే, మొదటిగా వాళ్ళు అంటున్నటువంటి విషయం, ఆది పురుషుడు ఇతడు. ఆది పురుషుడు అంటే పురాణ పురుషుడు, అంటే అంతరకంటే వయసు ఎక్కువ కలిగినటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి విషయం తెలియజేస్తున్నారు. అంటే ఎవరూ లేనప్పుడు కూడా శ్రీకృష్ణ భగవానుడు ఉన్నారు. ఆయన ఎవరో కాదు, ఈయనే. అక్కడ వెళ్తున్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు చూపించి ఎవరో కాదు ఈయన, ఈయన ఆది పురుషుడు. అంటే సమస్త సృష్టి కూడా సృష్టింపబడడానికంటే ముందు కూడా ఉన్నటువంటి ఆయన ఈయనే. త్రిగుణాలు, ఈ ప్రకృతి త్రిగుణాలు సృష్టికి పూర్వం ఈయన ఒక్కడే నిలిచి ఉన్నాడు. అంటే ఈ భౌతిక ప్రకృతి ఏదైతే ఉందో ఇది త్రిగుణాలతో తయారు చేయబడి ఉంది. ఈ త్రిగుణాలతోటి తయారు చేయబడినటువంటి ఈ భౌతిక ప్రకృతి కంటే కూడా ముందు ఉన్నారు ఆయన. ఆయన వల్లనే ఈ ప్రకృతి తయారైంది. తరువాత సమస్త జీవులు రాత్రి సమయంలో నిద్రించు వారి వలె చేతనారహితులై లీనమగుదురు. ఈయన ఆదిదేవుడు. ఈ ఆదిదేవుడు అనేటువంటి శ్రీకృష్ణ భగవానుడి కారణంగానే ప్రళయం సంభవిస్తుంది. ప్రళయం సంభవించినప్పుడు సమస్త సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులు అందరూ కూడా అచేతనులైపోయి ఈయనలోనే లీనమైపోతారు అనేటువంటి విషయం చెప్తారు. మాతాజీ హరే కృష్ణ, మీరు మ్యూట్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు గురించి వాళ్ళు సృష్టికి మూలమీనే, సృష్టి ప్రళయానికి కూడా కారణం ఈయనే అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే సృష్టికి మూలం అంటే ఎప్పటి నుంచి ఉన్నారు శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఎప్పటి నుంచి ఉన్నారంటే శ్రీకృష్ణ భగవానుడు ఆది, అంటే సృష్టి పూర్వం, అంటే ప్రళయానికంటే పూర్వం. ప్రళయం మామూలుగా అయితే ప్రళయాలు అనేక రకాలుగా జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే భగవంతుడు ఈ యొక్క తను నిర్దేశించినటువంటి నియమ నిబంధనలను పాటించకుండా జీవులందరూ తమ ఇష్టానుసారం ప్రవర్తిస్తూ ఉంటారో అప్పుడు ప్రళయం అనేటువంటిది సంభవిస్తుంది. ఆ ప్రళయ సమయంలో శ్రీకృష్ణ భగవానుడు ఒక జీవులందరినీ కూడా తనలోకి తీసేసుకుంటారు. ప్రళయాగ్ని వస్తుంది, సంకర్షణాగ్ని అంటారు అది. ఆ సంకర్షణాగ్ని రావాల్సినటువంటి సందర్భం ఏమిటి అని అంటే జీవుల మీద శ్రీకృష్ణ భగవానుడికి కోపం. ఎందుకంటే నా అంశలైనటువంటి వీళ్ళు నా అంశలుగా ఈ యొక్క భౌతిక విశ్వంలో సాధన చేసి తిరిగి నా సేవ కోసం తిరిగి నా ధామానికి రావాలి అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళని భౌతిక విశ్వంలోకి పంపిస్తే వీళ్ళు భగవంతుడు అనేటువంటి మాటలని మర్చిపోయారు, భక్తి అనేటువంటి పదాన్ని మర్చిపోయారు. ఇష్టం వచ్చినట్లు ఇష్టం వచ్చిన విధంగా చేస్తూ వాళ్ళు వాళ్ళ ధర్మాలను సొంతగా సృష్టించుకుంటున్నారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని నేను భగవద్గీతలో బోధించి వెళ్ళినా కానీ, శ్రీకృష్ణ భగవానుడు చెప్పి వెళ్ళినా కానీ తిరిగి జనాలందరూ దాన్ని అర్థం చేసుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన విధంగా భక్తి అనేటువంటిది చేస్తూ ఇదే పతనం అయిపోతున్నారు అని చెప్పేసి ఒక్కొక్కసారి బ్రహ్మదేవుడి యొక్క రోజు సమయం పూర్తయినటువంటి ప్రళయము, ఒక్కొక్కసారి మన్వంతర కాలం పూర్తయినటువంటి ప్రళయము, ఒక్కొక్కసారి బ్రహ్మదేవుడి యొక్క 100 సంవత్సరాల కాలం పూర్తయినటువంటి ప్రళయము, ఇంకొకసారి సమస్త విశ్వాన్ని ప్రళయం చేసేయటం, అన్ని విశ్వాలని అలా అనేక రకాలైనటువంటి ప్రళయాలను సృష్టించి భగవంతుడు
శ్వాస మాత్రంలోనే సమస్త విశ్వాలన్నింటినీ కూడా తనలోకి తీసేసుకుంటున్నారు. ఇది ఒకవేళ గనక మనం కూడా భక్తియుత సేవలు గనక చేస్తూ ఉన్నట్లయితే భగవంతుడు ఇలా ప్రళయం చేయాల్సినటువంటి అవసరం ఉండదు, ప్రసన్నులుగా ఉంటారు. అయితే ఇక్కడ మనకి పురాణ పురుషుడు అనేటువంటి విషయాన్ని చెప్పుకున్నాం కాబట్టి ఈ సమస్త సృష్టి ఆవిర్భావం ఎన్ని సంవత్సరాల క్రితం జరిగింది అనేటువంటి విషయాన్ని మనకి ప్రభుపాదుల వారు వివరిస్తూ వచ్చారు. బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజు కాలంతో 100 సంవత్సరాల కాలంతో పోలుస్తూ ఆయన మనకి ఈ బ్రహ్మ సంహితలో నుంచి చెప్పబడినటువంటి విషయాలన్నింటినీ కూడా తెలియచేస్తూ శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆది అనేటువంటి విషయాన్ని మనకి ఎంత పురాణ పురుషుడు అనేటువంటి విషయాన్ని తెలియచేయడం కోసం ఆయన వివరణ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 22వ శ్లోకం రామారావు ప్రభుజీ. హరే కృష్ణ అధ్యాయం ప్రభుజీ 10వ అధ్యాయం 22వ శ్లోకం మొదటి స్కందం. రమ్య మాతజీ మీరు చదవండి, నెక్స్ట్ శ్లోకం మీరు చదవండి రామారావు. సయేవ భూయో నిజ వీర్య చోదితాం. సయేవ భూయో నిజ వీర్య చోదితాం. స్వజీవ మాయాం ప్రకృతిం శిశ్రుక్షితిం. స్వజీయ మాయాం ప్రకృతిం శిశుకృతిం శతం. అనామ రూపాత్మని రూపనామని. విదిత్సమానో అనుససార శాస్త్రకృత్. విదిత్సమానో అనుససార శాస్త్రకృత్. తన అంశాలైన జీవులకు నామరూపముల నొసగ తిరిగి సంకల్పించిన ఈ భగవానుడు వారిని భౌతిక ప్రకృతి యొక్క ఆధీనము నిలిపెను. ఇతని నిజశక్తి ద్వారానే పునఃసృష్టి కార్యమునకు భౌతిక ప్రకృతికి అధికారం వసూలబడినది. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. ఓకే, సో భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు గురించి మాట్లాడుతూ ఈయన వల్లనే జీవులందరూ కూడా ఈ భౌతిక విశ్వంలోకి వచ్చారు అంటే భగవంతుడే ఈ జీవులందరికీ అనేక రకాలైనటువంటి శరీరాలను ఇచ్చారు. ఒక్కొక్క రకం శరీరానికి ఒక్కొక్క పేరుని ఇచ్చారు. కొంతమంది మానవులని, కొంతమంది జంతువులని, జంతువుల్లో కూడా అనేక పేర్లు, కొన్ని సరీసృపాలు, కొన్ని జలచరాలు, కొన్ని వృక్షాలు, ఇలా అనేక రకాల జీవరాశులు 84 లక్షల రకాల పేర్లు పెట్టేశారు శ్రీకృష్ణ భగవానుడు ఈ భౌతిక విశ్వంలోకి పంపించినటువంటి ప్రతి జీవికి కూడా. తమ అంశాలైనటువంటి జీవులకి నామని రూపాన్ని, నామాన్ని రూపాన్ని ఇచ్చింది ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. ఇది అందుకనే వీళ్ళ మాటలు వేదమంత్రాల్లా ఉన్నాయి, వేదమంత్రాల కంటే మనోహరంగా అందుకనే ఉన్నాయి. శ్రీకృష్ణ భగవానుడి వల్లనే సమస్త సృష్టిలో ఉన్నటువంటి 84 లక్షల రకాల జీవరాశుల యొక్క ఉనికి అనేటువంటిది ఉంది. వాళ్ళందరూ ఇన్ని రకాలుగా నామకరణం చేయబడింది కూడా శ్రీకృష్ణ భగవానుడి తోటే, ఇన్ని రకాలుగా శరీరాలను తీసుకోబడింది కూడా శ్రీకృష్ణ భగవానుడి వల్లనే. శ్రీకృష్ణ భగవానుడే బీజ ప్రధాత, మనకి భగవద్గీతలో వస్తుంది, నేనే ఈ భౌతిక ప్రకృతిలో బీజ ప్రధానం చేసినటువంటి తండ్రిని ప్రతి జీవికి అనేటువంటి విషయాన్ని మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు కూడా తెలియచేశారు. కాబట్టి ఈ భౌతిక ప్రకృతికి ఆధారం శ్రీకృష్ణ భగవానుడు. ఈ భౌతిక ప్రకృతిలో మాయ శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రభావంతోనే పనిచేస్తుంది, ఆధీనంలోనే పనిచేస్తుంది. ఈ భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి త్రిగుణాలు శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆధీనంలోనే ఉన్నాయి. ఈ భౌతిక ప్రకృతిలోకి జీవరాశులు అందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క అనుజ్ఞ మీదకే వస్తున్నాయి. ఈ భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి మొత్తం కార్యకలాపాలన్నిటికీ కూడా కారణం శ్రీకృష్ణ భగవానుడే అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. ఓకే, ఇన్ని గొప్ప విషయాలు హస్తినాపుర స్త్రీలకు ఎలా తెలిసాయి? వేదాలు చదివినటువంటి వ్యక్తులకు కూడా తెలియనటువంటి ఇన్ని విషయాలని హస్తినాపుర స్త్రీలు ఎలా తెలుసుకున్నారు? ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే హస్తినాపుర స్త్రీలు ప్రామాణికమైనటువంటి వ్యక్తుల ద్వారా విన్నారు కాబట్టి వాళ్ళకి ఇంత గొప్ప జ్ఞానం ఉంది. వీళ్ళందరూ వేదమంత్రాలు చదివినటువంటి పండితులేం కాదు, వేదాలలో యొక్క సారాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తులేం కాదు. కానీ ఎప్పుడైతే మనము వేదాలు చదవకపోయినా, ఒకవేళ మనం ప్రామాణికమైనటువంటి ఒక గురువుని కనుక ఆశ్రయించినట్లయితే, ఆ గురువు ద్వారా మనం ఇలాంటి విషయాలన్నింటినీ కనుక తెలుసుకున్నట్లయితే వేదాలు చదివిన దానికంటే ఎక్కువ ఫలితం ఉంటుంది. ఎందుకంటే వేదాలలో అనేక విషయాలు ఉంటాయి, అవి చదివినా మనకు అర్థం కాదు, మొత్తం చదివినా మనకి ఏమీ అర్థం కాదు, ఒక్క పదం కూడా మనం ట్రాన్స్లేషన్ చేసి మనం అర్థం చేసుకోలేము. అలాంటి వేదాలని ఎవరైనా సరే ప్రామాణికమైనటువంటి వ్యక్తి ద్వారా విన్నట్లయితే మనకి దానికి సంబంధించినటువంటి పూర్తి జ్ఞానం వస్తుంది. అందుకని హస్తినాపుర స్త్రీలు
చాలా జ్ఞానవంతులు. హస్తినాపుర స్త్రీలకి ఈ జ్ఞానము ప్రామాణికమైనటువంటి పరంపరలో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా అందింది కాబట్టి ఇది చాలా గొప్ప జ్ఞానము అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. నెక్స్ట్ 23వ శ్లోకం రామారావు ప్రభుజీ. రామారావు ప్రభుజీ, హరే కృష్ణ. 23 ఎన్నో శ్లోకం? 23 చదువుతున్నాం ప్రభుజీ. హరే కృష్ణ. ఇరవై మూడో శ్లోకం ప్రభుజీ. మీరు తీసి రెడీ పెట్టుకోండి ప్రభుజీ, వేరే వాళ్ళు చదువుతారు లేకపోతే. మంచిది ప్రభుజీ. మళ్ళీ శ్రీమతి మీరు చదవండి. సవా అయం యత్ పదమత్ర సూరయో. జితేంద్రియా నిర్జిత మాతరిష్వనః. జితేంద్రియా నిర్జిత మాతరిష్వనః. పశ్యంతి భక్త్యుత్కలితామలాత్మనాం. పశ్యంతి భక్త్యుత్కలితామలాత్మనా. అన్వేష సత్యం పరిమార్షుమర్హతి. అన్వేష సత్వం పరిమార్షుమర్హతి. నిష్ఠాపూర్ణమైన భక్తియుత సేవచే పూర్ణమగు ప్రాణేంద్రియ నిగ్రహముచే నిర్మలాంత కరుణ పొందిన పరమభక్తులు ఎవరు ఎవరిని దివ్య రూపమును అనుభూత మొనర్చుకొనగలరో ఆ దేవదేవుడు ఇతడే. అస్తిత్వమును శుద్ధిపరచుటకు అది ఒక్కటే మార్గము. హరే కృష్ణ. మనము మన యొక్క అస్తిత్వాన్ని శుద్ధిపరచుకోవడము అని అంటే మనము భక్తియుత సేవ చేయాలి పరమ సత్యానికి, శ్రీకృష్ణ భగవానుడికి. ఎవరికైతే భక్తి చేసి వాళ్ళ వాళ్ళ అస్తిత్వాన్ని శుద్ధిపరుచుకుంటారో వాళ్ళు భక్తులు. అలాంటి భక్తులు ఈ శ్రీకృష్ణ భగవానుడికే భక్తి చేస్తారు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. నిష్ఠాపూర్వకమైనటువంటి భక్తియుత సేవతోటి మరియు పరిపూర్ణముగు ప్రాణేంద్రియ నిగ్రహముతోటి నిర్మలాంతఃకరణను పొందినటువంటి పరమభక్తులు ఎవరి ద్రివ్య రూపమును అనుభూత మనర్చుకుందరో ఆ దేవదేవుడు ఇతరే. అంటే ఇక్కడ శుద్ధ భక్తుల గురించి మాట్లాడుతున్నారు. శుద్ధ భక్తుల మనస్సులో ఎప్పుడు శ్రీకృష్ణ భగవానుడు గురించే స్మరణ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది, ధ్యానం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అలాంటి ఏ రూపాన్ని అయితే ధ్యానం చేస్తారో ఆ రూపం ఈయనే అనేటువంటి విషయాన్ని వాళ్ళు తెలియజేసుకున్నారు. కాబట్టి మన అస్తిత్వం శుద్ధిపరచుకోవడం కోసం మనం చేయాల్సినటువంటి ఒకే ఒక కార్యక్రమం ఏమిటి అంటే భగవంతుడి యొక్క నామ సంకీర్తన. ఓకే, ఇక్కడ విశ్వామిత్రుడు గురించి తెలియజేయడం అనేటువంటిది జరిగింది. ఇంద్రియాలన్నింటినీ కూడా నిగ్రహించి భగవంతుడిని పరమాత్మని ధ్యానం చేసినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే విశ్వామిత్రుడు. అలాంటి విశ్వామిత్రుడు కూడా భక్తి చేయలేదు, ఆయన ధ్యానం చేశారు. ధ్యానం చేసినటువంటి విశ్వామిత్రుడు మేనక వలన తన ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయారు. అలా కోల్పోయినటువంటి వ్యక్తి చివరికి మళ్ళీ భక్తిలోకి వచ్చారు, శ్రీరామచంద్రుడికి భక్తి చేసి సేవ చేసి. ఆ విధంగా చేయడం వల్ల మళ్ళీ ఆయన ఇంద్రియాలని బలవంతంగా నిగ్రహించటం వల్ల పొందనటువంటి లాభాన్ని భక్తియుత సేవ చేయటం వల్ల పొందారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలియజేశారు. భక్తి ఎంత ఉన్నతమైనది అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడి సేవ కోసం భక్తులందరూ కూడా పరితపిస్తూ ఉంటారు. ఏ విధంగా అయితే అర్జునుడు, ఉద్ధవుడు, సాత్యకి, మిగిలినటువంటి పూల వర్షం కురిపించేటువంటి వాళ్ళు ఏ విధంగా ఆయనకి సేవ చేస్తున్నారో ఆ విధంగా సేవ చేసేటువంటి భక్తులందరూ కూడా ఇలా ఈ భగవంతుడు ఈ రూపం కోసమే వాళ్ళు పరితపిస్తుంటారు అనేటువంటి విషయం చెప్తున్నారు. నెక్స్ట్ 24 గౌరీ మాతాజీ. జగదాత్మలీలయా. ఇంకొక లైన్ ఉంది ప్రభుజీ, సృజత్య. ఓకే, సృజత్య వత్యత్తిన తత్ర సజ్జతే.
సుజత్యవత్యత్తిన సత్తత్ర సజ్జతే. హరే కృష్ణ ప్రభుజీ. ఓ ప్రియసకులారా, యవ్వాని మనోహరములను గుహ్యములను అగు లీలలు వేద వాంగ్మయమునందలి రహస్య భాగములలో పరమ భక్తులచే వర్ణించబడినవో ఆ దేవదేవుడే ఇతడు. ఈతడే భౌతిక జగమును సృష్టించి పోషించి లయింపజేయుచున్నను ప్రభావితుడు కాక నిలిచి ఉండినది కేవలము ఇతడే. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. ఓకే, సో హస్తినాపురంలో ఉన్నటువంటి స్త్రీలందరూ మాట్లాడుకున్నటువంటి మాటల్లో అతి ముఖ్యమైనటువంటి మాట ఏమిటి అనంటే, వేదాలలో కూడా వేద వాంగ్మయంలో కూడా భగవంతుడి యొక్క లీలల్ని వర్ణింపబడ్డాయి. అయితే ఇవి అందరికీ అర్థం కావు, ఓన్లీ శుద్ధ భక్తులకు మాత్రమే అర్థమవుతాయి. అందుకనే వీటిని గుహ్యమైనటువంటి జ్ఞానము అని అంటారు. భగవంతుడికి సంబంధించినటువంటి రూపము, భగవంతుడికి సంబంధించినటువంటి లీలల గురించి ఎవరు చెప్తారు అనంటే భక్తులు మాత్రమే చెప్తారు. భక్తులకి తెలిసినంతగా వేదాలను చదివినటువంటి వాళ్ళు భగవంతుడి మీద ప్రేమను పొందుతారు వాళ్ళు, ఎందుకంటే భగవంతుడి యొక్క లీలలని వాళ్ళు సరిగా అర్థం చేసుకుంటారు కాబట్టి. అలాంటి భక్తులు మాత్రమే మనకి భగవంతుడి యొక్క కథలను తెలియజేస్తారు. కాబట్టి వేదాలలో ఉన్నటువంటి అతి రహస్యమైనటువంటి విషయాలు కేవలం భక్తులకు మాత్రమే తెలుస్తాయి. ఆ రహస్యమైనటువంటి విషయాలు ఏమిటి అనంటే భగవంతుడి యొక్క లీలలు. ఏ భగవంతుడి యొక్క లీలల గురించి వాళ్ళు రహస్యంగా చర్చిస్తారో, రహస్యం అని అనుకుంటారో, ఆ రహస్యం లీలల్ని చేసింది ఎవరో కాదు, శ్రీకృష్ణ భగవానుడే. ఇప్పుడు ఎవరినైతే మనం వీడుకోలు పలుకుతున్నామో ఆయన యొక్క లీలలే వేదాలలో దాగి ఉన్నటువంటి రహస్యమైనటువంటి విషయాలు అనేటువంటి విషయం ఇక్కడ హస్తినాపుర స్త్రీలు తెలియజేస్తున్నారు. కాబట్టి ఆంతరంగికుడైనటువంటి భక్తుడికి మాత్రమే భగవంతుడి యొక్క లీలలకి సంబంధించినటువంటి విలువలు తెలుస్తాయి. ఆ లీలల్ని పదే పదే వింటూ ఆయన తన్మయత్వాన్ని చెందడం అనేటువంటిది జరుగుతుంది. ఆంతరంగిక భక్తుడు కానటువంటి వాడికి భగవంతుడి యొక్క లీలలు ఒక భౌతికమైనటువంటి కథల కానే అనిపిస్తాయి, ఒక సినిమా స్టోరీలా అనిపిస్తుంది. అందుకనే మనము కృష్ణుడి యొక్క లీలలు చెప్పుకుంటున్నాము అనంటే చాలా మంది నేను ఇంతకు ముందే విన్నాను అని అంటారు. ఆ దామోదర హారతి, ప్రతి సంవత్సరం మనం దామోదర హారతి చేసుకుంటాం. దామోదర లీలని స్మరణ చేసుకుని దామోదర హారతి చేసుకుంటాం. ఎందుకు? మనకి పోయిన సంవత్సరం చేయలేదా? పోయిన సంవత్సరం దామోదర లీల వినలేదా మనం? పోయిన సంవత్సరం మనం దామోదర కథ గురించి పూర్తిగా చర్చించుకోలేదని మళ్ళీ ఈ సంవత్సరం చర్చించుకుంటున్నామా? భగవంతుడి యొక్క లీల పదే 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 చర్చించినా కానీ బోరు కొట్టదు. ఆ లీల వల్ల చర్చించడం వల్ల మన అంతఃశుద్ధీకరణ అనేటువంటిది జరుగుతుంది. మనకి జన్మ కర్మచమే దివ్యం, భగవంతుడి యొక్క కర్మలన్నీ కూడా దివ్యమైనటువంటి, అలాంటి దివ్యమైనటువంటి కర్మలను చర్చించినటువంటి మనం కూడా దివ్యంగా అయిపోతాం. కాబట్టి భగవంతుడి యొక్క లీలలు అంత గొప్ప గొప్ప విషయాలు. కాబట్టి లౌకిక భావనలో భగవంతుడి యొక్క లీలలని అర్థం చేసుకునే ప్రయత్నం చేయకూడదు. చేసినా కానీ అవి అర్థం కావు, ఇవన్నీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి కర్మలు. కాబట్టి మన యొక్క భావన ఆధ్యాత్మికంగా మారాలి, మనం కృష్ణ చైతన్యంలోకి రావాలి. అప్పుడు భగవంతుడి యొక్క లీలల్ని మనం రమించటం, పదే పదే విని రమించటం అనేటువంటిది జరుగుతుంది. అది అలాంటి లీలలు చేసి ఎందుకు చేస్తారు ఈ లీలలు అంటే మనల్ని ఆకర్షించటం కోసం, మనల్ని అందరినీ కూడా భగవంతుడి మీద ప్రేమను కలిగించటం కోసం. అలా చేయకపోవడం వల్ల మనం భగవంతుడికి ఆకర్షణ పొందలేకపోవడం వల్ల భగవంతుడు ఈ భౌతిక సృష్టిని సృష్టించాల్సి వస్తుంది, పోషించాల్సి వస్తుంది, తిరిగి లయం చేయాల్సి వస్తుంది. లయం చేసినప్పుడు మనందరం పాపాత్ములుగా ఉన్నప్పుడే లయం అయిపోయినప్పుడు ఏమవుతుంది? మనం అందరం కూడా వెళ్ళిపోయి నిరాకార బ్రహ్మంలోనూ భగవంతుడి యొక్క గర్భంలోనూ ఎక్కడో ఉండి తలదాచుకుంటాం కొంతకాలం పాటు. తిరిగి భగవానుడు మళ్ళీ సృష్టి క్రమం మొదలుపెట్టినప్పుడు మళ్ళీ ఈ జీవులందరూ కూడా తిరిగి భౌతిక విశ్వంలోకి రావడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ భౌతిక విశ్వాన్ని సృష్టించడం, పోషించడం, లయం చేయడం అనేటువంటి కర్మలు చేసినటువంటి శ్రీకృష్ణ భగవానుడే ఈ భౌతిక విశ్వంలో అవతరించి మనల్ందరినీ ఆకర్షించడం కోసం అనేక రకాల లీలల్ని చేస్తున్నారు. ఆ లీలలకి ఆకర్షితులమైనటువంటి మనం ఈ భౌతికమైనటువంటి బంధనాల నుంచి బయటపడి తిరిగి ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళడానికి ఒక అవకాశం అనేటువంటిది దొరుకుతుంది. అందుకోసం భగవంతుడు అవతరిస్తున్నారు. మన కోరికలను తీర్చడం కోసం ఆయన వెళ్ళిని స్వతంత్రంగా నీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఉండి, ఏ కోరిక కావాలంటే ఆ కోరిక తీర్చుకొని వదిలేయలేదు. మనల్ని పక్కనే ఉండి మనతో పాటు వచ్చి కోరికల్ని తీర్చి మనల్ని తిరిగి తన దగ్గరికి తీసుకువెళ్ళడానికి వస్తున్నాడు. అది శ్రీకృష్ణ భగవానుడు అవతరణ యొక్క గొప్ప ఉద్దేశం. చూడండి, మొత్తం భౌతికమైనటువంటి అంశాల గురించే మాట్లాడుతున్నాం. ఈ భౌతికమైనటువంటి సృష్టిని సృష్టిస్తున్నారు, ఈ భౌతికమైనటువంటి సృష్టిని పోషిస్తున్నారు, ఈ భౌతికమైన సృష్టిని లయం చేస్తున్నారు. భౌతికమైన సృష్టిలోకి భగవంతుడు అవతారాల రూపంలో వస్తున్నారు.
అవతారాల రూపంలో వచ్చి లీలల్ని చేస్తున్నారు. ఇది శ్రీకృష్ణ భగవానుడు చేస్తున్నటువంటి ఘనమైనటువంటి కర్మ. దీని వలన మనందరికీ కూడా ఆధ్యాత్మిక లాభం అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ 25. హరే కృష్ణ ప్రభుజీ, రెడీ ఉన్నాను. యదా హ్యధర్మేణ తమోధియో నృపా. యదా హ్యధర్మేణ తమోధియో నృపా. జీవంతి తత్రైష హి సత్వతః కిల. జీవంతి తత్రైష హి సత్వతః కిల. దత్తే భగం సత్యమృతం దయాం యశో. దత్తే భయం భుగం సత్యమృతం దయా దమ్యా దయాశో యశో. భవాయ రూపాణి దధద్యుగే యుగే. దధాయ రూపాణి దధద్యుగే యుగే. రాజులు పరిపాలకులు జంతువుల వలె తమో గుణమున జీవించినప్పుడు దివ్య రూపమున వాస్తవమగు తన దివ్యశక్తిని ప్రదర్శించడి ఈతడు భక్తులైన ప్రత్యేక కరుణను చూపును. అచ్యుత కర్మల నునదించుచూ వివిధ కాలములకు యుగములకు అవసరమైన పలు దివ్య రూపములను ప్రదర్శించుచుండును. హరే కృష్ణ ప్రభుజీ. సో శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడెప్పుడు అవతరిస్తారు అనేటువంటి విషయం మనకి తెలుసు. పరిత్రాణాయ సాధున వినాశాయ చతుష్టాపన ధర్మ సంస్థాపనాదాయ సంభవామి యుగం. ప్రతి యుగంలోనూ అవతరిస్తారు ధర్మాన్ని పునఃస్థాపించడం కోసం. ధర్మాన్ని పునఃస్థాపించడం కోసం భగవంతుడు అవతరిస్తున్నారు అని అంటే, ఆ కాలంలో ఉన్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో ఆ రాజుల వలన ధర్మం అనేటువంటిది నిలబడలేనప్పుడు ఆ రాజుల్ని సంహరించి ధర్మాన్ని పునఃస్థాపింపజేయటం అనేటువంటిది భగవంతుడి యొక్క కర్తవ్యం. అందుకనే భగవంతుడు ఈ భౌతిక విషయంలోకి అవతారాలను తీసుకుని వస్తాడు. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అవతరించారు, కురుక్షేత్ర యుద్ధాన్నే ఏర్పాటు చేశారు. ఎందుకంటే అధర్మయుతులైనటువంటి రాజులందరినీ సంహరించి ధర్మాత్ముడైనటువంటి యుధిష్ఠిరుణ్ణి ప్రపంచం మొత్తానికి కూడా చక్రవర్తిగా స్థాపింపజేశారు శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడు మరి తన శుద్ధ భక్తులని రాజుగా చేస్తారు. మనకి ధర్మరాజును రాజుగా నియమించినప్పుడే మనకు అర్థమైపోయింది. ధర్మరాజు రాజు అవడానికి కారణము పాండవులలో జ్యేష్ఠుడు అయ్యాడు కాబట్టి మాత్రమే కాదు, ధర్మరాజు రాజు అవడానికి కారణము ఆయన ధర్మాన్ని నిలబెట్టగలడు కాబట్టి, ధర్మాన్ని స్థాపించగలడు కాబట్టి. తను భక్తిలో ఉత్తముడు, ధర్మాన్ని నిలబెట్టగలిగినటువంటి వాడు, ధర్మ నిరతుల్లో శ్రేష్ఠుడు అయినటువంటి వ్యక్తి ధర్మరాజు అనేటువంటి విషయం మనం చూసాం. అందుకనే శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుని ఎంచుకున్నారు. అందుకని ధర్మరాజు పాలనలో రాజ్యం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంది. మనం ఈ అధ్యాయం మొదటి 6 శ్లోకాల్లో మనం చూసాము ధర్మరాజు పాలనలో ఉన్నటువంటి రాజ్యం ఎలా ఉంది అనేటువంటి విషయం. కాబట్టి ప్రతి యుగంలో ధర్మాన్ని స్థాపించడం కోసం ఏదో ఒక అవతారాన్ని తీసుకొని ఈ శ్రీకృష్ణ భగవానుడే అవతరిస్తూ ఉంటారు అని అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఈ ఈ శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆస్తి అయినటువంటి ఈ భౌతిక ప్రకృతిని కాపాడడం కూడా శ్రీకృష్ణ భగవానుడి బాధ్యతగానే భావించారు. అందుకనే ఆయన ధర్మరాజును నియమించారు. ఆ తరువాత హరిక్షణ మహారాజును కూడా కాపాడారు. చూడండి, ఇంతమంది మరణిస్తూ ఉంటే చూస్తూ ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు పరీక్షణ్ మహారాజుకి మాత్రం రక్షణగా ఉన్నారు. ఎందుకు? అది కూడా పుట్టకముందే, ఉత్తర గర్భంలో ఉన్నప్పుడే పరీక్షణ్ మహారాజును కాపాడడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే పరీక్షణ్ మహారాజు పరీక్షణ్ మహారాజు పాలనలో కూడా ధర్మరాజు పాలనలా ఉండబోతుంది. కాబట్టి ధర్మరాజుకి ధర్మరాజు యొక్క వంశాన్ని నిలబెట్టేటువంటి వారసుడు పరీక్షణ్ మహారాజు కాబట్టి, అంటే అటు ధర్మరాజునైనా ఇటు పరీక్షణ్ మహారాజునైనా కానీ శ్రీకృష్ణ భగవానుడే ఎంచుకున్నారు ఈ సమస్త సామ్రాజ్యానికి రాజుగా ఉండడం కోసం. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు తన యొక్క దివ్యమైనటువంటి రూపాలను తీసుకొని ధర్మాన్ని స్థాపించడం కోసం ప్రతి యుగంలోనూ అవతరిస్తూ ఉంటారు, దివ్యశక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు. వచ్చిన ప్రతిసారి దివ్యశక్తిని ప్రదర్శిస్తారు, మానవాతీత కర్మలు చేస్తారు. ప్రతి గల్లీకి ఒకరు వచ్చి నేను భగవంతుణ్ణి, నేను భగవంతుణ్ణి అని చెప్పుకునేటువంటి వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, భగవంతుడు దివ్య శక్తులను ప్రదర్శిస్తారు. గోవర్ధన గిరిని చిటికిన వేలు మీద ఎత్తగలిగారు. అది ఏ భగవంతుణ్ణి నేను అవతారము అని చెప్పుకునేటువంటి ఎవరు కూడా భగవంతుడు చేసినటువంటి మానవాతీత కర్మలు చేయలేదు. పాలు తాగే పిల్లాడిగా ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు
24 మైళ్ళ హైట్ ఉన్నటువంటి పోతను చంపేశారు సునాయాసంగా. చంపిన తర్వాత పోతన ఎటువైపు పడాలి, 24 మైళ్ళ ఎత్తు ఉన్నటువంటి శరీరం ఉన్నటువంటి పోతన కింద పడితే ఏమవుతుంది, బృందావనం మొత్తం ధ్వంసం అయిపోతుంది. అలాంటి పోతని బ్యాలెన్స్డ్గా ఎటువైపు పడేస్తే బృందావనంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఇళ్ళు, అక్కడ ఉన్నటువంటి పశువులు, అక్కడ ఉన్నటువంటి బృందావన వాసులకి నష్టం కలగకుండా పడేశారు శ్రీకృష్ణ భగవానుడు పోతని. అది అద్భుతమైనటువంటి శక్తిని ప్రదర్శించడం. అంటే చంపడం ఒక ఎత్తు, అంత భారీ కాయాన్ని, రెండోది అంత భారీకారాన్ని ఎటు కావాలంటే అటు, ఎక్కడ పడాలంటే అక్కడ పడేలా చేయడం అనేటువంటిది ఇంకొక ఎత్తు. అది శ్రీకృష్ణ భగవానుడు మాత్రమే చేయగలరు. అలాంటి అది కూడా పాలు తాగే వయసులో. అది శ్రీకృష్ణ భగవానుడు సామాన్యమైనటువంటి మానవుడు మనలో ఒకడు అని అనుకుంటే మాత్రం చాలా మూర్ఖత్వం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు తనకున్నటువంటి శక్తులని సాధనతో సాధించలేదు. ఏ యోగ ప్రక్రియనో చేసి, లేకపోతే ఏ ధ్యానమో చేసి, కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేసి పొందినటువంటి శక్తులు కావు ఆయనకున్నవి. పుట్టుకతోనే ఉన్నటువంటి శక్తులు. కాబట్టి కృష్ణుడికి ఉన్నటువంటి శక్తి మామూలు ఒక మిస్టిక్ పవర్స్, ఏవైతే సిద్ధులు గడించినటువంటి యోగులకు ఉంటాయో అలాంటి యోగులకు ఉన్నటువంటి శక్తులతో సమానమైనటువంటి శక్తులు కాదు. శ్రీకృష్ణ భగవానుడికి ఉన్నటువంటి శక్తులు అంతకు మించినటువంటి శక్తులు. అందుకనే ఆయన శక్తులు సాధనతో సంపాదించినవి కావు, ఆయన శక్తులు స్వతహాగా ఆయనలోనే ఉన్నటువంటి శక్తులు. కాబట్టి పుట్టుకతోనే ప్రదర్శించగలిగారు అవి. ఓకే, అలాంటి దివ్య రూపాలతోటి దర్శనమిస్తూ ఉంటారు ఈ భౌతిక విషయంలోకి. నెక్స్ట్ హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం అవసరం లేదు, రాధారాణి మాత. అహో అలం శ్లాఘ్య తమం యథోకులం, రాధారాణి మాత. హరే కృష్ణ. గౌరీ మాత మీరు చదవండి. అహో అలం శ్లాఘ్య తమం యథోకులం. అహో అలం శ్లాఘ్య తమం యథోకుల. అహో అలం పుణ్యతమం మధోర్వణం. మహో అలం పుణ్యతమం మధోర్వణం. యదేశ పుంసాం ఋషభశ్రియః పతిః. యదేశ పుంసాం ఋషభశ్రియః పతిః. త్వజన్ మనా చంక్ర సంక్రమణేన చాంచతి. జన్మనా చంక్రమణేన చాంచంతి. అహో అహో యదవంశము ఎంత శ్లాఘతమైనది, అలాగురినే సర్వజీవులు దివ్య ప్రభువుని లక్ష్మీపతియగు. ఇతడు జన్మ నుండి బాల్యమున చరించినట్టు మధురా నగర భూమి ఎంత పుణ్యతమైనది. హరే కృష్ణ. సో ఇలాంటి గొప్ప భగవంతుణ్ణి కన్నటువంటి యదువంశం గురించి కీర్తిస్తున్నారు. ఇప్పటి వరకు కృష్ణుని కీర్తించారు, కృష్ణుని యొక్క గొప్పతనాన్ని చెప్పారు. ఈ శ్లోకంలో యదువంశం ఎంత గొప్పదై ఉండాలి, ఎందుకంటే అలాంటి యదువంశంలో శ్రీకృష్ణ భగవానుడు జన్మించారు. ఎంత గొప్పది, సర్వ జీవులకి దివ్య ప్రభువు లక్ష్మీపతి యొక్క ఇతరు జన్మని ఇతనికి జన్మనిచ్చినటువంటి యదువంశం చాలా గొప్ప వంశం. అంతేకాదు బాల్యంలో చరించినట్టు మధురానగర భూమి ఎంత పుణ్యమైనది. మధురా నగర భూమి అంటే శ్రీకృష్ణ భగవానుడు మధురా రాజ్యంలో అండర్లోనే ఉన్నటువంటి బృందావనంలో ఆయన బాల్యమంతా కూడా గడిపారు. కాబట్టి బాల్యలీలలు చేసినటువంటి బృందావనము చాలా గొప్పది. యాక్చువల్గా చూస్తే ఈ భూమి మీద బృందావనం వలనే ఈ భూమికి ఆ ప్రతిష్ట, ఆ యొక్క కీర్తి అనేటువంటిది వచ్చింది. ఎందుకంటే బృందావనంలో శ్రీకృష్ణ భగవానుడు అంబాడారు కాబట్టి. మరి శ్రీకృష్ణ భగవానుడు మరి ఏ ఇతర ద్వారకలో కానీ, హస్తినాపురంలో కానీ, ఇంకెక్కడా కూడా ఆయన పాకుతున్నటువంటి చిన్న పిల్లవాడిలా లేరు. ఆయన కేవలం మధురలో ఉన్నారు. తర్వాత మధురలో కొంత సమయం పాటు, ఒక ఏది పుట్టిన వెంటనే బృందావనం వెళ్ళడానికంటే ముందు, తర్వాత బృందావనానికి వెళ్ళిన తర్వాత మొత్తం బృందావనంలోనే ఆయన పాకారు. అంటే ఆయన మట్టిలో నడిచారు, మట్టిలో పాకారు. అలాంటి మట్టి ఎంత పుణ్యభూమి అయి ఉండాలి. కాబట్టి ఇక్కడ ఆయన పుట్టినటువంటి వంశం గురించి మాట్లాడుతున్నారు,
ఆయన నివసించినటువంటి ఊరు గురించి మాట్లాడుతున్నారు. ఈ సమస్త భూమండలానికి కూడా ఓ ప్రఖ్యాతి రావాలి అని అంటే, భూమి యొక్క గొప్పతనం తెలియచేయాలి అని అంటే, బృందావనం వల్ల మిగిలినటువంటి ప్రదేశాలన్నిటికీ కూడా ఆ యొక్క గొప్పతనం అనేటువంటిది వస్తుంది. అది బాల్యంలో చరించినటువంటి మధురానగర ప్రదేశం కూడా పుణ్యమైనటువంటిది. అందుకనే మనకి భక్తిలో ప్రథమమైనటువంటి అంగం ఏమిటి అని అంటే మధురావాసం. మనకి భక్తి రసామృత సింధువులో ఉంటుంది. భక్తిలో మీరు పురోగమించాలి అని అంటే కనీసం ఒక్క రోజు రాత్రి అయినా సరే మనం మధురలో నిద్రించాలి. అప్పుడు మనకి ఆ కృష్ణుడు పుట్టినటువంటి ఊరు, అప్పుడు మనకి అది మనకి పవిత్రమైనటువంటి ప్రదేశం కాబట్టి మనలో భక్తి కూడా పెరుగుతుంది. నెక్స్ట్ అన్నపూర్ణ మాతాజీ. పశ్యంతి నిత్యం యదనుగ్రహేషితం మితావలోకం స్వపతిం స్మయత్ ప్రజా. మితావలోకం స్వపతిం స్మయత్ ప్రజాః. ద్వారకా నగరము స్వర్గలోకముల యశస్సును అతిశయించి ధరిత్రి యొక్క ఖ్యాతిని ఇన్మడింపజేయుట నిస్సందేహముగా పరమాద్భుతము. ద్వారకావాసులు సర్వజీవులకు ఆత్మయైన వాడిని అనగా శ్రీకృష్ణుని అతని ప్రేమమయ రూపమున సదా గావించుచుందరు. అతడును వారిని గాంచుచు మధుర హాసములతో అనుగ్రహించుచుండును. హరే కృష్ణ. ఇంతకు ముందు వాళ్ళ యొక్క వంశం గురించి చెప్పారు. ఓకే, వాళ్ళ యొక్క యదువంశం యొక్క కీర్తి గురించి మాట్లాడారు. శ్రీకృష్ణ భగవానుడు జన్మ తీసుకోవడం వల్ల యదువంశం యొక్క కీర్తి పెరిగిపోయింది అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఇప్పుడు ఆ శ్రీకృష్ణ భగవానుడు ద్వారకా నగరాన్ని నిర్మించారు. ద్వారకా నగరాన్ని ఎలా నిర్మించారు? పరమద్భుతంగా నిర్మించారు. ఆ స్వర్గలోకాల యశస్సుని మించినటువంటి యశస్సు ద్వారకా నగరానికి ఉంది. ఎందుకంటే స్వర్గలోకం కూడా అంత అందంగా అంత సౌకర్యంగా ఉండదు. అంత గొప్పగా ద్వారకా నగరాన్ని తను రాత్రికి రాత్రే నిర్మించడం అనేటువంటిది జరిగింది. అలాంటి ద్వారకా నగరాన్ని నిర్మించినటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడు ఆ ద్వారకలో ఉన్నటువంటి ద్వారకా వాసుల గురించి కూడా ఇక్కడ మాట్లాడుతారు. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళందరికీ కూడా చాలా సన్నిహితంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడితో ప్రేమను పంచుకున్నటువంటి వాళ్ళు. ద్వారకలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క రాణులు. శ్రీకృష్ణ భగవానుడి యొక్క రాణులు ఎంత అద్భుతమైనటువంటి వాళ్ళు, వాళ్ళు ఎంత అదృష్టవంతులు. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడితోటి ప్రేమని పొందినటువంటి వాళ్ళు. శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళతోటి నవ్వుతూ మాట్లాడారు, వాళ్ళతో ప్రేమగా ఉన్నారు, వాళ్ళు కూడా శ్రీకృష్ణ భగవానుడితో ప్రేమగా నవ్వుతూ మాట్లాడారు. ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి ఆ భగవానుడితోటి వాళ్ళు అంత సాహచర్యాన్ని పొందగలిగారు. అందుకనే వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. నెక్స్ట్ 28 గౌరీమాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. నూనం వ్రత స్నాన హుతాధినేశ్వర. సమర్చితో హ్యస్య గృహీత పాణిభిః. సమర్చితో హ్యస్య గృహీత పాణిభిః. పిబంతి పిబంతి ఆసక్యదరామృతం ముహుర్. పిబంతి ఆసక్యదరామృతం ముహుర్. వ్రజ స్త్రియ సమ్ము ముహుర్యదాశయా. వ్రజ స్త్రియ సమ్ము ముహుర్యదాశయా. హరే కృష్ణ ప్రభు. ఓ సకులారా, ఇతడు పాణిగ్రహము కావించిన రాణులు ఒక మారు తలపుడు. ఇతడు ఇప్పుడు ఇతని అధరామృతమును అనగా చుంబనము ద్వారా నిరంతరము ఆస్వాదించుటకు వారిని వ్రతములను స్నానములను యజ్ఞములను భగవత్ పూజలను గావించరో గదా. అటువంటి అనుగ్రహమును అపేక్షించుట చేతనే వ్రజభూమి అందలి గోపికలు తరచు మూర్చెల్లెడి వారు. హరే కృష్ణ ప్రభుజీ. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడితోటి సాహచర్యాన్ని పొందినటువంటి గోపికల గురించి మాట్లాడుతున్నారు. ఇంతకు ముందు
ద్వారకా నగరంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క భార్యల గురించి మాట్లాడాడు. 16,108 భార్యలు, ఎంతో గొప్పవాళ్ళు, ఎంతో అదృష్టవంతులు. స్వయంగా శ్రీకృష్ణ భగవానుని భర్తగా పొంది శ్రీకృష్ణ భగవానుడితో ప్రేమను పొందారు. అంతకంటే గొప్పవాళ్ళు గోపికలు అనేటువంటి విషయం ఇక్కడ తెలియజేస్తుంది. ఎందుకంటే గోపికలు కూడా నిరంతరం శ్రీకృష్ణ భగవానుని ప్రేమిస్తూ ఉన్నారు. గోపికల ప్రేమ రాణుల ప్రేమ కంటే ఎందుకు గొప్పది? ఎలా గొప్పది? ఇంతకు ముందు శ్లోకంలో ద్వారకా రాణుల గురించి మాట్లాడి అంతకంటే గొప్పవాళ్ళు వ్రజవాసులు అయినటువంటి గోపికలు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎలా సాధ్యం? భర్తను ప్రేమించడం గొప్ప విషయమేం కాదు. భర్తను ప్రేమించినటువంటి ఏ ప్రేమించినటువంటి ఏ స్త్రీ ఉండదు. కాబట్టి భర్త ప్రేమను పొందారు వాళ్ళు, భర్త కూడా వాళ్ళకి ప్రేమను అందించారు. మరి భర్త కానటువంటి శ్రీకృష్ణ భగవానుడి మీద కూడా ప్రేమని పంచుకున్నటువంటి, ప్రేమను కలిగినటువంటి, విరహ భావాన్ని కలిగినటువంటి గోపికలు ఇంకా గొప్పవాళ్ళు. శ్రీకృష్ణ భగవానుడితోటి గోపికలకి ఉన్నటువంటి సంబంధం భౌతిక స్థాయిలో ఉన్నటువంటి సంబంధం కాదు. భౌతిక స్థాయిలో శరీర సంబంధంలో, శరీరంతో సంబంధాన్ని కలిగి ఉండడం అనేటువంటిది వివాహ సంబంధం. కానీ రాధారాణితో సంబంధం కానీ, గోపికలతో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడి సంబంధం కానీ శరీర స్థాయిలో ఉన్నటువంటి సంబంధం కాదు. అది ఆధ్యాత్మికమైనటువంటి బంధం, ఆత్మబంధం. వాళ్ళు గోలోక వృందావనం నుంచి వాళ్ళు వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక ఆత్మ సంబంధాన్ని కలిగి ఉన్నారు వాళ్ళు. అదే సంబంధం ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నెలకొల్పారు. అదే సంబంధం ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిన తర్వాత గోలోక వృందావనంలో కూడా కంటిన్యూ చేస్తారు. అది ఇంకా అద్భుతమైనటువంటి, ఇంకా హయ్యెస్ట్ స్టేజ్లో ఉన్నటువంటి ప్రేమ వాళ్ళది. భర్తని ప్రేమించడం గొప్ప విషయం కాదు, కానీ దగ్గర ఉన్న వ్యక్తిని ప్రేమించడం ఇంకో గొప్ప విషయం కాదు. కానీ దగ్గర లేనటువంటి, భర్త కానటువంటి శ్రీకృష్ణ భగవాన్ని ప్రేమించడం అనేటువంటిది ఇంకా గొప్ప విషయం. అందుకనే శ్రీకృష్ణ భగవానుడు ప్రత్యేకించి చేసినటువంటి లీలల్లో పరకీయ భావం ఇది. శ్రీకృష్ణ భగవానుడి భార్యలు శ్రీకృష్ణ భగవానుని ప్రేమించడం అంటే అది స్వకీయ. ఎప్పుడైతే గోపికలు శ్రీకృష్ణ భగవానుని ప్రేమించడం అంటే ఇది పరకీయ. అంటే ఇలాంటి సంబంధం అనేటువంటిది ఓన్లీ ఆధ్యాత్మికమైనటువంటి సంబంధం అయి ఉండాలి. అది కూడా భగవంతుడితో మనకు ఉండేటువంటి సంబంధం అయి ఉండాలి. అంతేకాని పరాయి పురుషుడితోటి సంబంధం పెట్టుకోవడం భర్తతో సంబంధం పెట్టుకున్న దానికంటే గొప్ప విషయము అనేటువంటి భావనలో మనం తీసుకోకూడదు. ఇక్కడ గోపికల యొక్క సంబంధము శ్రీకృష్ణ భగవానుడితోటి, ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడి సంబంధము ప్రతి జీవి యొక్క సంబంధము కూడా ఆధ్యాత్మికమైనటువంటిది. అలానే గోపికలు కూడా ఆయనకి ఎటర్నల్ రిలేషన్షిప్, ఎప్పటి నుంచో ఉన్నటువంటి సంబంధం అది. కాబట్టి అది ఇంకా గొప్ప సంబంధం, వాళ్ళు ఇంకా గొప్ప రాణులు అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. నెక్స్ట్ సునీత మాతాజీ. యవీర్యశుల్కేన హృతాస్వయంవరే, యవీర్యశుల్కేన హృతాస్వయంవరే, ప్రమధ్య చైద్య ప్రముఖాన్ హి సుష్మినః, ప్రమధ్య చైద్య ప్రముఖాన్ హి సుష్మినః, ప్రద్యుమ్న సాంభాంభసుతా దయోపరా, ప్రద్యుమ్న సాంభాంభసుతా దయోపరా, యశ్చాహృతా భౌమ వధే సహస్రశః, యశ్చాహృతా భౌమ వధే సహస్రశః. ప్రద్యుమ్నుడు, సాంబుడు, అంబుడు వంటి వారు ఆ రాణుల సంతానమై ఉన్నారు. రుక్మిణీదేవి, సత్యభామ, జాంబవతి వంటి స్త్రీలను ఇతడు శిశుపాలన అధ్యక్షతన గల పలువురు శక్తిమంతులైన రాజులను ఓడించిన పిమ్మట స్వయంవరముల నుండి బలవంతముగా హరించి ఉన్నాడు. ఇతర స్త్రీలు కూడా భౌమాసురుడు మరియు అతని వేలాది అనుచరుల వధ పిమ్మట ఇతనినే గొనిపోబడిరి. ఆ స్త్రీలందరూ నిక్కముగా మహిమాన్వితులు. శ్రీకృష్ణ భగవానుడిని పొందినటువంటి ప్రతి స్త్రీ కూడా నిక్కముగా మహిమాన్వితమైనటువంటి స్త్రీయే. ప్రత్యేకించి మొట్టమొదటి 8 భార్యల గురించి మాట్లాడారు. ఆ తర్వాత భౌమాసురుడి చరణించి వదిలించినటువంటి 16,000 100 భార్యల గురించి కూడా మాట్లాడుతున్నారు. వీళ్ళందరినీ కూడా శ్రీకృష్ణ భగవానుడే భార్యలుగా గ్రహించారు. అందుకనే వాళ్ళందరూ కూడా చాలా గొప్పవాళ్ళు అని తెలియజేస్తున్నారు. నెక్స్ట్
రమ్యమాతాజి. ఏతాపరం స్త్రీత్వమపాస్తపేశలం. ఏతాపరం స్త్రీత్వమపాస్తపేశలం. నిరస్తశౌచం భత సాధు కుర్వతే. నిరస్తశౌచం భత సాధు కుర్వతే. యాసాం గృహాత్ పుష్కరలోచనః పతి. యాసాం గృహాత్ పుష్కరలోచనః పతి. న జాత్వపైత్యా హృతిభిర్హృది స్పృశం. న జాత్వపైత్యా హృతిభిర్హృది స్పృశం. ఆ స్త్రీలందరూ అబలలు పరిశుద్ధులు కానివారు అయినను తమ జన్మలను ధన్యము కావించుకొనిది. పుష్కరాక్షరుడు వారి భర్త వారిని గృహమునందు ఏనాడును ఒంటరిగా వదల్లేదు. విలువైన బహుమానం నసుకోవడం ద్వారా అతడు సదా వారి హృదయములకు ముదమును గూర్చెను. హరే కృష్ణ. 6,000 మంది అపవిత్రులైనటువంటి స్త్రీలు, ఎందుకంటే భౌమాసురుడితోటి దొంగిలింపబడ్డారు. ఒక అసురుడి చెరలో ఒక కొంతకాలం పాటు ఉన్నటువంటి స్త్రీలు పవిత్రులైనటువంటి స్త్రీలుగా భావించరు. అప్పట్లో ఎవరైనా సరే ఒక రాజు అపహరించుకుపోయారు ఒక స్త్రీని అంటే ఆ రాజే పెళ్లి చేసుకోవాలి. భౌమాసురుడితో అపహరింపబడినటువంటి 16,000 మంది స్త్రీలు అపవిత్రులుగానే భావింపబడతారు. కానీ అలాంటి అపవిత్రులను కూడా పవిత్రం చేసేసారు శ్రీకృష్ణ భగవానుడు వివాహం చేసుకొని. ఏదో రిచువల్గా వివాహం చేసుకోలేదు, చేసుకున్నటువంటి ప్రతి స్త్రీకి కూడా పర్సనల్ టైం ఇచ్చారు. ప్రతి స్త్రీతోనూ ఆయన గడిపారు, ప్రతి స్త్రీతోనూ ఆయన గిఫ్ట్లు ఇచ్చారు. గిఫ్ట్లు ఇస్తూ బహుమానాలను ఇస్తూ వాళ్ళతోటి నవ్వుతూ పలకరిస్తూ వాళ్ళతోటి ప్రేమగా ఉన్నారు. అంత గొప్ప వ్యక్తి శ్రీకృష్ణ భగవానుడు. 16,000 మందిని ఒకేసారి సంతృప్తి పరచగలిగినటువంటి వ్యక్తి శ్రీకృష్ణ భగవానుడు. ఆయన సాయంత్రం సమయానికి ఇంటికి వెళ్ళేసరికి 16,108 మందిగా విస్తరించి 16,108 రాజప్రాసాదాల్లోకి వెళ్ళి ఒక్కొక్క భార్య దగ్గర ఆయన ఉండేవాడు. తిరిగి మార్నింగే మళ్ళీ లేచి తిరిగి రాజప్రాసాదానికి వెళ్ళి తన రాజకార్యక్రమాలన్నీ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ 16,108 రాణుల ఇంట్లో నుంచి బయటకు వచ్చినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఒకటిగా మారి తిరిగి రాజసింహాసనం దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ రాజకార్యకలాపాలన్నీ కూడా చేర్చుకొని అక్కడ ఒకటిగా ఉండేవాడు. అంటే కృష్ణుడే 16,108 మందిగా విస్తరించి ప్రతి వ్యక్తితోటి పర్సనల్గా మాట్లాడేవాడు. పర్సనల్గా అంటే ఆయన బృందావనంలో ఉన్నప్పుడు కూడా, గోపికలతో ఉన్నప్పుడు కూడా ప్రతి గోపిక కృష్ణుడు నాతోనే డ్యాన్స్ చేస్తున్నారు అనుకునేవాళ్ళు, కృష్ణుడు నా వైపే చూస్తున్నారు అనుకునేవాళ్ళు, కృష్ణుడు నాతోనే మాట్లాడుతున్నారు అని అనుకునేవాళ్ళు. అంటే ప్రతి వ్యక్తితోటి వ్యక్తిగతంగా శ్రీకృష్ణ భగవానుడు పరస్పరం స్పందిస్తున్నట్లు భావిస్తారు ప్రతి భక్తుడు కూడా. అలానే శ్రీకృష్ణ భగవానుడు గోవుల్ని పిలిచినప్పుడు కూడా ప్రతి గోవు కూడా ఆయన, వాళ్ళ గోవులు కూడా చాలా ఉన్నాయి, ఒకటి రెండు కాదు, కొన్ని లక్షల గోవులు ఉన్నాయి. ఒక్కొక్క గోవుకి ఒక్కొక్క పేరు ఉంటుంది. శ్రీకృష్ణ భగవానుడు మురళిని ఊదినప్పుడు ఒక్కొక్క గోవు ఆ మురళి వాయిద్యంలో ఆయన ఒక్కొక్క గోవుని పిలుస్తూ ఉంటారు. సో అలా గోవులన్నీ అక్కడికి వచ్చాయి. సో ప్రతి గోవు కూడా శ్రీకృష్ణ భగవానుడు పిలిచినటువంటి పిలుపు నన్నే పిలిచారు అని అనుకుంటారు. గోపికలు కూడా నన్నే చూస్తున్నారు అనుకునేవాళ్ళు. అక్కడ గోపబాలురు కూడా, వాళ్ళు కూడా శ్రీకృష్ణ భగవానుడితో ఆడుకునేటప్పుడు ప్రతి గోపబాలుడు కూడా నా వైపే చూస్తున్నాడు, నాతోనే ఆడుకుంటున్నారు, నేనిచ్చినటువంటి ప్రసాదాన్ని తింటున్నారు, తను తీసుకొచ్చినటువంటి ప్రసాదం నాకే పెడుతున్నారు అని అనుకునేవాళ్ళు. అలా శ్రీకృష్ణ భగవానుడు తన భక్తులతో భావాలని వ్యక్తిగతంగా ప్రతిస్పందించేవాళ్ళు. అలానే ఇక్కడ రాణులు కూడా అలానే ఉన్నారు. అలాంటి రాణులు కూడా చాలా గొప్పవాళ్ళు, ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడితోటి వాళ్ళు సంతోషింపబడ్డారు కాబట్టి, వాళ్ళ యొక్క హృదయము పవిత్రం చేయబడింది కాబట్టి. నెక్స్ట్ రాధారాణి మాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభు. ఏవం విధా గదంతీనాం సగిరః పురయోషితాం. హరే కృష్ణ ప్రభుజీ. 31 హరే కృష్ణ ప్రభుజీ. ఏవం విధా గదంతీనాం సగిరః పురయోషితాం. నిరీక్షణేనాభినందన్ సస్మితేన యయౌ హరిః. నిరీక్షణేనాభినందన్ సస్మితేన యాయౌ హరిః. హస్తినాపుర స్త్రీలు ఈ విధముగా భగవానుని అభినందించుచు సంభాషించుకొనుచుండగా ఆ దేవదేవుడు వారి శుభాభినందనలను గైకొని
వారిపై కృపా దృష్టిని సారించి నగరము నుండి నిష్క్రమించెను. హరే కృష్ణ. భగవంతుడి యొక్క దృష్టి మాత్రంతో వాళ్ళకి అన్ని రకాలుగా కరుణ అనేటువంటిది లభిస్తుంది. భగవంతుడు ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుకున్నటువంటి హస్తినాపుర స్త్రీల వైపు ఆయన కృపా దృష్టితో చూపించి అక్కడి నుంచి భగవంతుడు నిష్క్రమించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 32వ శ్లోకం గౌరీ మాతాజీ. అజాత శత్రు పృతనాం గోపీ అజాత శత్రు పృతనాం గోపీ ధాయా మధు ద్విష అజాత శత్రు పృతనాం గోపీ ధాయా మధు ద్విష పరేభ్య శంకిత స్నేహ ప్రాయుంకా చతురంగిణి పరేభ్య శంకి శంకిత స్నేహ ప్రాయుంజ్ఞ చతురంగిణి. ధర్మరాజు అజాత శత్రువైనను అసుర అసురారి అయిన శ్రీకృష్ణుని వెంట చనుటకు చతురంగ బలములను అనగా రజ రథ గజ తురగ పద పదాది దళము నియుక్తము చేసెను. శత్రు కారణమునే గాక భగవాను ఎడగల ప్రేమ కారణమునను అతడు అది గావించెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, ఇది ఒక అద్భుతమైనటువంటి శ్లోకం. ఈ శ్లోకంలో చూడండి, ధర్మరాజు అజాత శత్రు, అంటే శత్రువులే లేనటువంటి వాడు ధర్మరాజు. అలాంటి శత్రువులే లేనటువంటి ధర్మరాజు శత్రువులు కలిగినటువంటి శ్రీకృష్ణ భగవానుడికి రక్షణ కల్పిస్తున్నారు. శ్రీకృష్ణ భగవానుడికి శత్రువులు ఉన్నారు అని చెప్తున్నారు, ధర్మరాజుకి శత్రువులు లేరు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. చూడండి, అజాత శత్రు పృతనాం గోపీథాయ మధుద్విష, అంటే మధుకైటబులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శ్రీకృష్ణ భగవానుడికి శత్రువులు. మధుకైటబుల్ని సంహరించారు శ్రీకృష్ణ భగవానుడు, అంటే శత్రువులను కలిగి ఉన్నారు శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తూ, అలాంటి శత్రువుల వలన భయం కలుగుతుంది, శత్రువుల వలన ఎక్కడ అపాయం కలుగుతుందో అని శ్రీకృష్ణ భగవానుడికి శత్రువులే లేనటువంటి ధర్మరాజు రక్షణని కల్పిస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది కదా, ఒక భక్తుడు భగవంతుడికి రక్షణని కల్పిస్తున్నారు. ఆ భక్తుడు భగవంతుడితో అనేక సందర్భాల్లో రక్షింపబడ్డాడు. ఇప్పటి వరకు మనం కుంతీదేవి చేసినటువంటి ప్రార్థనలో వింటే పలు రకాల అపాయాల నుంచి పాండవులను రక్షించింది ఎవరు? శ్రీకృష్ణ భగవానుడే రక్షించారు. అలాంటి శ్రీకృష్ణ భగవానుడికి శత్రువుల వలన భయం కలిగింది, శత్రువుల వలన ఎక్కడ అపాయం కలుగుతుందో అని భయపడుతున్నారు ధర్మరాజు, అజాత శత్రువు అయినటువంటి ధర్మరాజు. అంటే భక్తుడి యొక్క స్థాయి ఉన్నతంగా చూపిస్తున్నారు, భగవంతుడి యొక్క స్థాయి ఒక మెట్టు కింద చూపిస్తున్నారు. ఎందుకంటే భక్తుడికి భగవంతుడికి మధ్య ఉన్నటువంటి పరస్పర భావాలు ఇచ్చిపుచ్చుకోవడము అనేటువంటి దానికి లాజిక్ ఉండదు. అందుకనే భగవంతుడితో రక్షింపబడ్డటువంటి ధర్మరాజు భగవంతుడికి రక్షణ ఇవ్వడం కోసం రథ గజ తురగ పదాతి దళాలను ఉంచారు రక్షణతో. సో అది అంటే భక్తులకి భగవంతుడికి మధ్య జరుగుతున్నటువంటి లీలలలో లాజిక్ అనేటువంటిది ఉండదు. ఎవరు ఎవరిని రక్షిస్తారు? భక్తుడే భగవంతుడిని రక్షిస్తాడు. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ అన్నపూర్ణ మాతాజీ. అత దూరాఘతాన్ సౌరీ కౌరవాన్ విరహాతురాన్. అధ దూరాగతాన్ సౌరీ కౌరవాన్ విరహాతురాన్. సన్నివర్త్య దృఢం స్నిగ్ధాన్ ప్రాయత్ సనగరీం ప్రియై. సన్నివర్త్య దృఢం స్నిగ్ధాన్ ప్రాయత్ సనగరీం ప్రియైః. శ్రీకృష్ణుని ఎడగల ప్రగాఢమైన అనురాగము వలన కురువంశీయులైన పాండవులు వేట్కోలు పలుకుటకై బహుదూరము వరకు అతనిని అనుసరించిరి. భావి వియోగమును గూర్చిన ఆలోచనతో వారు ఉద్విగ్నులైరి. అయినప్పటికీ ఆ దేవదేవుడు వారిని గృహమునకు మళ్లింపచేసి తన ప్రియ సహచరులను కూడి ద్వారకకు ప్రయాణించెను. హరే కృష్ణుడు. ఇది ఇంకొక అద్భుతమైనటువంటి శ్లోకం. ఈ శ్లోకంలో కూడా చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. ఇప్పుడు భగవంతుడికి రక్షణ కూర్చడం కోసం సైనికుల్ని ఇచ్చి పంపించేస్తే సరిపోయేది, కానీ పాండవులు కూడా స్వయంగా భగవంతుడితో పాటు బయలుదేరారు. ఎందుకు? వీళ్ళ యొక్క రక్షణలో భగవంతుడు క్షేమంగా ఉంటారు ఉండరు అని అనుకున్నారేమో. అందుకనే పాండవులు కూడా శ్రీకృష్ణ భగవానుడితో కలిసి ప్రయాణం చేస్తారు అని శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళని తిరిగి పంపించేశారు. మీరు ఇంకా వెళ్ళిపోండి అని చెప్పి చెప్పి ఆయన ద్వారకకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చారనుకోండి,
మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే మనం ఏం చేస్తాము, వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు చాలా దగ్గర వాళ్ళు కాదనుకోండి, చాలా దూరపు వాళ్ళు వచ్చారనుకోండి, మనం ఏం చేస్తాము? వెళ్ళేటప్పుడు ఓకే అండి, నమస్కారం, వెళ్ళిరండి అని చెప్తాం కదండి. అదే కొంచెం ఇంకొంచెం దగ్గర వాళ్ళు వచ్చారనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? వాళ్ళు వెళ్తుంటే వాళ్ళతో పాటు గడప వరకు వెళ్తాం, గడప వరకు వెళ్ళి బాయ్ చెప్పేసి మనం తలుపేసుకొని ఇంట్లోకి వెళ్ళిపోతాం. అదే ఇంకొంచెం సన్నిహితులు వచ్చారనుకోండి, మనకి అంతకంటే ఎక్కువ సన్నిహితులు మన ఇంటికి వచ్చారనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? గుమ్మం వరకు కాదు, గుమ్మం వరకు కాదు, గేటు వరకు పంపించేసి వచ్చేస్తాం కదా. అదే ఇంకా సన్నిహితులు వచ్చాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? బస్ స్టాండ్ దగ్గర వరకు వెళ్తాం. ఇంకా సన్నిహితులు వచ్చాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? వాళ్ళతో పాటు మనం కూడా బస్ ఎక్కి, వాళ్ళతో పాటు మనం కూడా బస్ ఎక్కి వాళ్ళ ఊరు దాకా వెళ్ళి ఆయన దించేస్తాం కదా. ఇప్పుడు అలా ఇప్పుడు పాండవులు కూడా శ్రీకృష్ణ భగవానుడితో పాటు చాలా దూరం వరకు వచ్చారు, ఇంకా వెళ్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు ద్వారక వరకు. కానీ పాపం కృష్ణుడే ఆపేశారు, ఇంకా ఎక్కడ దాకా వస్తారులే, ఇంక వెళ్ళిపోండి అని అన్నారు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది పాండవులకి శ్రీకృష్ణ భగవానుడికి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం ఎంత అనేటువంటిది. వాళ్ళేమి హస్తినాపుర రాజప్రాసాదం వరకు వదిలేసి వెళ్ళలేదు, లేకపోతే హస్తినాపుర పొలిమేరల్లో వదిలిపెట్టి వెళ్ళలేదు, ఆయనతో పాటు కలిసి ప్రయాణం చేస్తూ కొంత దూరం వరకు వెళ్ళారు, ద్వారక పొలిమేరల వరకు వెళ్ళిపోయారు. అక్కడి నుంచి శ్రీకృష్ణ భగవానుడు ఇక చాలు, ద్వారక వచ్చేసింది, మీరు వెళ్ళిపోండి అని చెప్పేశారు. అప్పుడు వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళారు. అంటే శ్రీకృష్ణ భగవానుడి మీద వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమ, అనురాగం, సాన్నిహిత్యం అనేటువంటిది మనకి ఈ యొక్క శ్లోకం ద్వారా మనకు అర్థమైపోతుంది. అలా ప్రియ సహచరులను కూడి ద్వారకకి ప్రయాణం అయిపోయారు. ఎవరు ప్రియ సహచరులు? పాండవులు. శ్రీకృష్ణ భగవానుడు ఎవరెవరిని ద్వారక వరకు తీసుకెళ్లారు, ఎవరెవరిని తిరిగి హస్తినాపురానికి పంపించేశారు? పాండవులు. పాండవులు అందులో వెళ్ళిపోమని చెప్పేశారు, హస్తినాపురానికి వెళ్ళిపోయారు పాండవులిగా. ద్వారకకి వెళ్ళలేదు వాళ్ళు, ద్వారకకి వెళ్ళడానికంటే ముందే వాళ్ళని హస్తినాపురానికి వెళ్ళిపోమని చెప్పేశారు, వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ కొంతమందితో కూడి, కొంతమందితో కూడి ఆయన ద్వారకకి వెళ్ళారు. ఆ కొంతమంది ఎవరు? మధుర వాసులు, ద్వారకావాసు, సాత్యకి ఉద్ధవుడు, సాత్యకి ఉద్ధవుడు, కృతవర్మ గారు. ఇందా శ్లోకంలో సాత్యకి ఉద్ధవుడు చామర వీస్తున్నారని చెప్పారు కదా, వాళ్ళని అక్కడ మర్చిపోలేదు మధుజీ, వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయారు ద్వారక. నెక్స్ట్ ఇంక రెండే శ్లోకాలని మధ్య కంప్లీట్ చేసేసుకుందాం. శ్రీదేవి మధుజీ మీరు చదువుతారా? రామకృష్ణ ప్రభు చదువుతారా మధుజీ? రామకృష్ణ ప్రభు. కురుజాంగల పాంచాలాన్ సూత సూరసేనాన్ సయామునాన్. కురుజాంగల పాంచాలాన్ సూరసేనాన్ సయామునాన్. బ్రహ్మావర్తం కురుక్షేత్రం మత్స్యాన్ సారస్వతానథా. బ్రహ్మవర్తం కురుక్షేత్రం మత్స్యాన్ సారస్వతావదా సారస్వతానథా. మరుధన్వమతిక్రమ్య సౌవీరాభిరయోపరాన్. మరుధన్వమతిక్రమ్య సౌవీరాభిరయోపరాన్. నర్తాన్ భార్గవోపాగాన్ చంతవాహో మనాగ్విభుః. అనర్తాన్ భార్గవోపాగా చాంతవాహో మనాగ్విభుః. ఓ శౌనక, శ్రీకృష్ణ భగవానుడు పిదప కురు జాంగలమును పాంచాలమును యమునా తటమున గల శూరసేన ప్రాంతమును బ్రహ్మవర్తమును కురుక్షేత్రమును మత్స్యదేశమును ఎడారి ప్రాంతమైన సారస్వతమును మరియు స్వల్ప జల ప్రాంతమును దాటెను. ఆ ప్రాంతములను దాటిన పిమ్మట అతడు క్రమముగా సావీరము అభీరములనెడి ప్రాంతములను చేరి పిదప పటమున గల ద్వారకు సమీపించెను. ఇప్పుడు హస్తినాపురం నుంచి ద్వారకకి వెళ్తున్నారు, అంటే ఢిల్లీ నుంచి గుజరాత్ కి వెళ్తున్నారు, మధ్యలో ఏమేమి వస్తాయండి? మధ్యలో వచ్చేటువంటి ప్రాంతాలు
ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, సౌరాష్ట్ర, గుజరాత్ రాష్ట్రముల గుండా ప్రయాణించి అంతిమ ద్వారకకి చేరుకున్నారు శ్రీకృష్ణ భగవానుడు ప్రయాణం. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలు ప్రాంతాల పేర్లు కూడా చెప్తూ ఉంటే ఇదంతా జరిగింది ఎక్కడ అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఇదంతా ఇది 5000 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి భాగవతం, అంతకు ముందు ఎప్పుడో జరిగినటువంటి ఈ యొక్క లీలలు ఇవన్నీ కూడా. శ్రీకృష్ణ భగవానుడు హస్తినాపురం నుంచి వీడ్కోలు నిజంగానే తీసుకున్నారు. అప్పుడు తీసుకున్నప్పుడు ఆ రాష్ట్రాల మీదుగా వెళ్ళడం అనేటువంటిది జరిగింది. అప్పుడు దారి ఆ రాష్ట్రాల మీదుగా ఉన్నాయి, అవి ఇప్పటికీ ఉన్నాయి. అంటే చరిత్రలో చెప్పబడినటువంటి ప్రదేశాలు ఏమి కల్పితమైనటువంటి ప్రదేశాలు కాదు, అవి ఇప్పటికీ కూడా ఉన్నాయి. కాకపోతే అప్పటికి ఇప్పటికీ కొన్ని రకాల పేర్ల మార్పులు అనేటువంటివి జరిగాయి తప్ప ప్రదేశాలు మాత్రం అవే. ఓకే, ద్వారకా అనేది గుజరాత్కి దగ్గరలో ఉంది కాబట్టి, హస్తినాపురం అనేది ఢిల్లీకి దగ్గరలో ఉంది కాబట్టి, ఢిల్లీ నుంచి హస్తినాపురం నుంచి ద్వారక వరకు వెళ్తున్నటువంటి దారిలో మధ్యలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలన్నీ కూడా టచ్ చేసుకుంటూ చివరికి ద్వారక వరకు చేరుకోవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ రమ్యమాతాజీ. తత్ర తత్రాహ తత్రత్రైర్ హరి ప్రత్యుధ్యతార్హణః. తత్ర తత్రః తత్రై హరిః ప్రత్యుధ్యతార్హణః. సాయం భేజే దిశం పశ్చాత్ గవిష్టో ఘాం గతస్తదా. సాయం భేజే దిశం పశ్చాత్ గద్ధవిష్టోగాం గతస్తదా. ఆ ప్రాంతముల గుండా ప్రయాణించినప్పుడు జనులు ఆ దేవదేవుని ఆహ్వానించి పూజించి వివిధ కానుకలను సమర్పించిరి. సంధ్యాది కర్మలను గావించుటకు అతడు అన్ని ప్రాంతములలో సాయం సమయమున ప్రయాణం నిలిపివేశను. సూర్యాస్త సమయం పిమ్మట అది క్రమమును అనుసరించి పాటించబడెను. హరే కృష్ణ. శ్రీకృష్ణుడు స్వయంగా దేవాది దేవుడే అయినప్పటికీ ఈ భౌతిక లోకంలోకి ఆయన ఒక మానవుడులా అవతరించారు కాబట్టి ఒక మానవుడు ఏ విధమైనటువంటి సంధ్యా కార్యక్రమాలు చేయాలో ఆయన ఆచరించి చూపించారు. ఎక్కడెక్కడైతే సూర్యాస్తమయం అయిపోతుందో అక్కడ రథాన్ని ఆపేసేవాళ్ళు, దారి పొడుగునా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భగవంతుణ్ణి ఆహ్వానం పలుకుతూ పూజలు చేస్తూ బహుమతుల్ని అర్పిస్తూ ఉన్నారు. భగవంతుడు కూడా అలా ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి దారిలో సంధ్యా సమయంలో రథాన్ని ఆపేస్తున్నారు. అక్కడ చేయాల్సినటువంటి సంధ్యా కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. ఇవన్నీ కూడా క్రమం అనుసరించుకుంటూ ఒక్కటి కూడా పాటించకుండా లేరు. ప్రతిదీ కూడా నియమాలన్నింటినీ కూడా పాటించుకుంటూ శ్రీకృష్ణ భగవానుడు ఏ సమయంలో ఏం పని చేయాలో అది రథాన్ని ఆపైనా సరే చేస్తూ వెళ్తూ ఉన్నారు. ఈ విధంగా ఆయన హస్తినాపురాన్ని వదిలేశారు, ద్వారకకి చేరుకున్నారు. మరి ఇక ద్వారకకి చేరుకున్న తర్వాత ద్వారకా నగర పొలిమేరల నుంచి ద్వారకలో ప్రవేశం చేసిన తర్వాత తన రాజ ప్రాసాదానికి వెళ్ళేంత వరకు జరిగినటువంటి సంఘటనలు, ఏ విధంగా ఆయన్ని వెల్కమ్ చేశారు, ఇక్కడ మనకి వీడ్కోలు చెప్పారు హస్తినాపుర వాసులు. వీడ్కోలు చెప్పారు అంటే ఇక్కడ విప్రలంబ భావాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు ద్వారకా వాసులు సంభోగ భావాన్ని వ్యక్తం చేయబోతున్నారు. ద్వారకకి ఆయన్ని స్వాగతం పలకబోతున్నారు. ఏ విధంగా భగవంతుడికి ద్వారకావాసులు స్వాగతం పలికారు, స్వాగతం పలికినటువంటి సమయంలో ద్వారకావాసుల యొక్క భావం ఎలా ఉంది, ఏ విధంగా భగవంతుడిని రిసీవ్ చేసుకున్నారు అనేటువంటి విషయం మనము 11వ అధ్యాయంలో చూద్దాం. ఇది నెక్స్ట్ వీకెండ్ మనం చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పంచాకల్పతరూభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభు శ్రీ